Good morning. Okay. So let me start the subject pediatric. What exactly the pediatric nursing and elanti questions adugutaru pediatric nursing, let me check. Specially to remember this, pediatric nursing will play the major role in the competitive exam because of pediatric OBG. Both subjects anevi just parallel of nursing profession, not a include of nursing profession. Migitha entante there is a sequence of nursing profession which care are followed by the service, right? That which scenario simply what we termed as a parallel sequence, two vidhalga classify chestaru. Dantlo ఇక్కడ మనం మాట్లాడాల్సిన పీరియాడ్రిక్ ఇస్ ఏ సీక్వెన్స్ సబ్జెక్ట్, నాట్ ఏ ప్యారలల్ సబ్జెక్ట్. సారీ, నా ప్యారలల్ సబ్జెక్ట్, నాట్ ఏ సీక్వెన్స్ సబ్జెక్ట్. దిస్ ఈస్ వాట్ ద అండర్స్టూడ్ ద నాలెడ్జ్. వాట్ అబౌట్ ద పీరియాడ్రిక్? పీరియాడ్రిక్ నర్సింగ్ అంటే ఏంటి, రైట్? వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద పీరియాడ్రిక్ నర్సింగ్. సో వాట్ నాలెడ్జ్ యూ హ్యావ్ అబౌట్ ద పీరియాడ్రిక్ నర్సింగ్? సో పీరియాడ్రిక్ నర్సింగ్, రైట్, చైల్డ్ కేర్. చైల్డ్ కేర్, సి child after the delivery, child is enter in the new atmosphere, new atmosphere, and his body, the child body will need to adjust, number one, and the vital organs need to adjust, number two. Body need to adjust, number one. Vital organ need to adjust, number two. And number three, which adapted the external environment as well as maintain internal environment. These three are the main parameters. Manamu child care gurinchi initial ga maatlaadinappudu. Aa tarvata simple phenomena, growth anedi jarugutadi particular period varaku. Aa period mattanni manam child period antamu, 12 years varaku. ఆ తర్వాత సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్ అవుతాయి, దాన్ని కూడా మనం టీనేజ్లో చేంజెస్ అంటాము. అంటే మొత్తంలో ఈ బాడీలో ఫిజికల్ చేంజెస్ కానివ్వండి, మెంటల్ చేంజెస్ కానివ్వండి, మేజర్గా జరిగే టైమింగ్స్ ఏంటంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ద టైమింగ్స్? వాట్ ఎగ్జాక్ట్లీ ద టైమింగ్స్ అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు నేను చెప్పిన సినారియో ప్రకారం, రైట్, హౌ మెనీ ఇయర్స్ విల్ టేక్ గో ఫర్ ద ఫిజికల్ చేంజెస్ అంటే గ్రోత్, మెంటల్ చేంజెస్ అంటే డెవలప్మెంట్, రైట్? సో హౌ మెనీ ఇయర్స్ విల్ టేక్? ట్వెల్వ్ ఇయర్స్ వర్క్ ఏమో, ట్వెల్వ్ ఇయర్స్ వర్క్ ఏమో, ట్వెల్వ్ ఇయర్స్ వర్క్ ఏమో, వన్ లెవెల్ ఆఫ్ చేంజెస్ దట్ కాల్డ్ యాజ్ ఏ ప్రీ ప్యూబర్టీ చేంజెస్. ప్రీ ప్యూబర్టీ చేంజెస్ 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి ప్యూబర్టీ చేంజెస్, అవి కూడా చేంజెస్.
అంటే 12 ఇయర్స్ వరకు ఏమో గ్రోత్ హార్మోన్ విల్ ప్లే ద వైటల్ రోల్, ఎస్పెషల్లీ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద చేంజ్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద గ్రోత్. ఆఫ్టర్ స్టాప్ ద గ్రోత్ దెర్ ఇస్ ఎ చేంజ్ విచ్ వి కాల్ యాస్ ఎ సెకండరీ చేంజెస్, సెకండరీ సెక్సువల్ చేంజెస్. ఆల్రెడీ ఓబీజీ వి డిస్కస్ వాడత, సెకండరీ సెక్సువల్ చేంజెస్ వి టేక్ ప్లేస్ అనే దాని మీద ఒక నాలెడ్జ్ అయితే ఉంది. రైట్, దిస్ ఈస్ అబౌట్ ద టూ మేజర్ మైల్ స్టోన్స్ షుడ్ అబ్జర్వ్ ఇన్ ద చైల్డ్. అంటే 12 ఇయర్స్ వరకు ఒకటైతే 12 నుంచి 18 ఇయర్స్ వరకు ఇంకొకటి. సో ఇక్కడ మొత్తానికి సింపుల్గా మాట్లాడుకోవాలంటే మనం పీడియాట్రిక్ ఎలా మాట్లాడుకుంటామంటే ఎక్కడికి పోయి ఆగుతాం సార్ అంటే 0 డే నుంచి 18th ఇయర్స్ పోయి ఆపుతాం. అయిపోయింది, ఎంత నుంచి అందుకి 18 ఇయర్స్కి ఆపుతాం. మౌలు ఎవరు లేరా అందుబాటులో, దగ్గరలో ఎవరు ఉన్నా? సరే, అలాంటి టిష్యూ పేపర్స్ తీసుకురామన్నా ఎవరైనా ఉంటే. ఉంటే ఇవ్వండి, రైట్. సో ఇఫ్ యూ హావ్ టు జగ్వే దిస్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఏజ్ ఏజ్ పీరియడ్ అంటున్నాను. సో వి డిస్కస్ విత్ ద 0 to 18 ఇయర్స్. ఓకే, సో ఇన్ దిస్ పీరియడ్ వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్? రైట్, వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్? రైట్, ఇఫ్ యూ హావ్ టు జగ్వే దట్ మేజర్ చేంజెస్ ఏమేమి ఉంటాయి అనే మీద, సో ఒక్కసారి కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వి జస్ట్ గో విత్ ద పీడియాట్రిక్ ఇంట్రొడక్షన్. పీడియాట్రిక్ ఇంట్రొడక్షన్, ఒక ఐడియా అయితే వచ్చింది కదా, ఏం లేదండి. రైట్, పిల్లోడు తల్లి దగ్గర నుంచి రైట్ వేరైన తర్వాత వాని వైటల్ ఆర్గాన్స్లో చేంజెస్ని చెక్ చేయాలి మేజర్గా. అండ్ వాని డెవలప్మెంటల్ చేంజెస్ ఏంటి, వాని గ్రోత్లో వచ్చే మార్పులు ఏంటి, ఏ మార్పుని సాధారణ మార్పు అంటారు, ఏ మార్పుని అసాధారణ మార్పు అంటారు, సాధారణ మార్పు రైట్ ఎలా జరగాలి, అసాధారణ మార్పు ఎలా జరగాలి, అంటే నార్మల్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి, అబ్నార్మల్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి, వాటి మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే పీడియాట్రిక్ అయిపోయినట్టు. పీడియాట్రిక్ ఈస్ వెరీ సింపుల్ సబ్జెక్ట్ విచ్ నీడ్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ ఏ గ్రోత్ అండ్ డెవలప్మెంటల్ చేంజెస్ ఆఫ్ ఏ చైల్డ్. క్లియర్ ఆఫ్ దిస్? లెట్ వి గో విత్ ద ఇంట్రో. లెట్ వి గో విత్ ద ఇంట్రో. ఫస్ట్, హౌ ద పీడియాట్రిక్ వర్డ్ డిరైవ్డ్, రైట్, టు హూమ్ వి కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ పీడియాట్రిషియన్. దీస్ టూ ఆర్ ద కాంపిటేటివ్ పాయింట్స్, కాంపిటేటివ్ పాయింట్స్. సో కమింగ్ టు దట్ పీడియాట్రిక్, పీడియాట్రిక్ విచ్ ఈస్ వెరీ సింపుల్ విత్ అవర్ నాలెడ్జ్. Pediatric, the word which has derived from the Greek, derived from the Greek language, Greek language. See, ancestor, right, ancestry languages, as you know that, Greek, Roman, Latin, right, in rare case, Italic.
right? These are the very familiar languages. So here the pediatric, the word, right, the terminal word derived from the Greek, and pedio, which in English child, atric is a Greek word which means either the surgery, we call it as a medicine, or we call it as a treatment. And here one more important point need to know about the knowledge. It's a subject of science. So very simple. It's a branch of medicine. A branch of your surgery, which has to deals with the, child, right, growth and developmental changes. That we call as a pediatric. Okay. So there is a different persons which has to discover the pediatrics, right? And there are the some of the important milestones in the pediatric. And if we focus that, the main person to whom we called as a father of pediatrician, right? That father of pediatrics called as a Abraham Jacob. So Abraham Jacob is a father of pediatrician. Pediatric father Abraham Jacob. Father of pediatric. Clear? Okay. Then remember the two important points, sir. And we go with that. So what exactly the pediatric, any years in Japan? 0 to 18 years. First, we know the age in medical language, what we term that age group. Right? Our journey starts from the day one. The day one to where we end. There is a certain stages. సో ఇన్ అవర్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లో ఏమంటాము బిడ్డ పుట్టంగానే ఏమంటాము రైట్ పుట్టినోని ఏమంటాము ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వద్దు నేను ఇంగ్లీష్లో నేనే చెప్తా అంత పెద్ద లాంగ్వేజ్ యూజ్ చేస్తావా నవజాత శిశువు మీ ఊళ్ళో ఎప్పుడైనా పలికిరా నేను చెప్పేది అది చెప్పు నీ ఊళ్ళో ఏమంటాడు పుట్టంగానే వెరీ గుడ్ పుట్టంగానే వాని పేరు పసికంద పసిబిడ్డ అంటారు అర్థమైందా ఆ తర్వాత వానికి ఏ పేరు వస్తుంది పసికంద పసిబిడ్డ తర్వాత ఏమొస్తుంది తర్వాత డైరెక్ట్ పాపానేనా పాపా బాబు పసికంద తర్వాత ఏమంటారు పొరిటియా పొరిటి అంటే లోపల ఉన్నాడు పసిబిట్టనే పొరిటి అంటే లోపల ఉన్నాడు సరే అదే స్టేజ్ వన్ అదే రైట్ స్టేజ్ వన్ ఏంటంటే అదే రైట్ ఏదది పొరిటి బిట్ట అంటారు కదా రైట్ ఫస్ట్ వాన్ని ఏమంటారంటే పురుడు అంటారు పురుడు తర్వాత స్టేజ్ పొరిటి బిడ్డ తర్వాత పసికంద లేదా పసిబిడ్డ తర్వాత బిడ్డ రైటా బిడ్డ తర్వాత పిల్లోడు రైటా పిల్లున్న తర్వాత అమ్మాయి అబ్బాయి అక్కడికి వచ్చి పిల్లోడు కాస్త అమ్మాయి అబ్బాయి పిల్ల పిల్లోడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అబ్బాయి అమ్మాయి ఆ తర్వాత ఏ రైట్ సో ఆ తర్వాత ఎక్కడికి వస్తారు రైట్ ఆ తర్వాత ఏమవుతుంది అబ్బాయి అమ్మాయి అమ్మాయికి పెళ్ళైతే ఏమవుతుంది అమ్మాయికి పెళ్ళైతే అమ్మాయి అవుతుంది అబ్బాయికి పెళ్ళైతే నాన్న అవుతాడు అవునా సరే నువ్వు అన్నట్టు పక్కోడు పిలిస్తే ఆంటీ అంకుల్ ఇది ఓనీ ఇక రైట్ పక్కోడు పిలిస్తే ఆంటీ అంకుల్ ఆ తర్వాత ఆంటీ అంకుల్ అంతేనా ఇక అమ్మా నాన్న అంతేనా
ఓ ఈ వరుసలు సోషల్ వేరుగా అమ్మ నాన్న, ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? వెరీ గుడ్, రైట్. సో ఆ తర్వాత నాన్న కాస్త తాత అవుతాడు, రైట్. అమ్మ కాస్త అమ్మమ్మనో నానమ్మనో ఎటు వరుసను పిలిస్తే అటు వరుసను అవుతాడు, క్లియర్, రైట్. ఆ తర్వాత చివరికి ఏమవుతాడు? తాత తర్వాత ఏమవుతాడు? ముసలోడు అవుతాడు. ఏమవుతాడు? ముసలోడు అవుతాడు. ఎలా పిలిచినాం? అన్ని ఒకేలా పిలిచినామా? మార్చి మార్చి పిలిచినామా? మార్చి మార్చి పిలిచినాం కదా. సేమ్ ఇక్కడ కూడా మార్చి మార్చి పిలవాలి, రైట్. నథింగ్ టు చేంజ్ దట్. అది మన జీవిత చక్రం, జీవన చక్రంలో మార్పులు. సో మనం అంత దూరపు మార్పు ఏమొద్దు, రైట్. పెళ్లి ముందు మార్పులకే ఆపేద్దాం, పెళ్లి తర్వాత మార్పులు మనకు సంబంధం లేదు. ఆల్రెడీ మనం ఓబీజీలో మాట్లాడుకున్నాం పెళ్లి తర్వాత మార్పులను పుష్కలంగా. పెళ్లి ముందు దాకా ఇక్కడ మాట్లాడుకుంటే సరిపోతుంది. క్లియర్ ఆఫ్ దిస్, లెట్ వి గో దట్. సో విచ్ వి ఆర్ డివైడింగ్ ద పీరియడ్స్, రైట్. సో యాజ్ యూ నో దట్ దెర్ ఇస్ ఎ పీరియడ్ విచ్ వి కాల్డ్ యాజ్ ఎ ప్రీ నాటల్, పోస్ట్ నాటల్. ఇంటర్నాటల్ వి షుడ్ నాట్ క్యాలిక్యులేట్ ఏజ్. ఇంటర్నాటల్ ఈజ్ ఓన్లీ ద ప్రాసెసింగ్ ఫర్ సపరేషన్ ఆఫ్ ఏ బేబీ ఫ్రమ్ ద మదర్, సపరేషన్ ఆఫ్ ఏ బేబీ ఫ్రమ్ ద మదర్. ద నాటల్ కాల్డ్ యాజ్ ఇంట్రా నాటల్, వెరీ సింపుల్ ఆఫ్ దట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ ఎ టూ నాటల్, దెర్ ఇస్ ఎ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కెన్ అబ్జర్వ్. వన్ విచ్ వి కాల్డ్ యాజ్ ఎ ప్రీ నాటల్, అనదర్ వన్ విచ్ వి కాల్డ్ యాజ్ ఎ ఇంట్రా చి పోస్ట్ నాటల్. సో ఫస్ట్ ప్రీ నాటల్ ఏజెస్ లెట్ మీ చెక్. ప్రీ నాటల్ ఏజెస్, సో ప్రీ నాటల్, వాట్ ఈస్ ద ప్రీ నాటల్? ఎస్, ద ఏజ్ విచ్ ఇన్ ద ఊంబ్, ద ఏజ్ విచ్ ఇన్ ద ఊంబ్, ఊంబ్ ఏజ్ అంటాం. దిస్ వి కాల్డ్ యాజ్ ఏజ్ అమ్మా, రైట్. సో ఊంబ్ ఏజ్, ఊంబ్ ఏజ్, ఊంబ్ ఏజ్, దీన్ని మనం జెస్టేషనల్ ఏజ్ అంటాం. ఏజ్ ఇది జెస్టేషనల్ ఏజ్, జెస్టేషనల్ ఏజ్ అనొచ్చు, ఊంబ్ ఏజ్ అనొచ్చు, ఏజ్ ఆఫ్ ఏజ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అనొచ్చు, ఏజ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అనొచ్చు. సో ఇలాంటి పేర్లతో పిలుస్తాం. సో వాని ఏజ్ని మనము ఊంబ్ ఏజ్, జెస్టేషనల్ ఏజ్ అని పిలుస్తాం. సరే, జెస్టేషన్ అనేది, రైట్, డే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది, కన్సెప్షన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎండ్ ఆఫ్ ట్రూ లేబర్ పెయిన్, ఎండ్ ఆఫ్ ట్రూ లేబర్ పెయిన్, అక్కడతో ఏజ్ అనేది ఆగిపోతుంది, లేదా బేబీ డెలివరీ అయిన తర్వాత ఏజ్ అనేది ఆగిపోతుంది. లెట్ మీ చెక్ దట్ డే వన్. సో ఫస్ట్ ఏజ్ కాల్డ్ యాజ్ ఏ జైగోట్, ఫస్ట్ ఏజ్ కాల్డ్ యాజ్ ఏ జైగోట్, జైగోట్. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది జైగోట్ ఏజ్? సి జైగోట్ ఏజ్ వి కాల్డ్ యాజ్ ఏ జైగోట్ ఈజ్ వన్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఓవమ్, ఫర్టిలైజ్డ్ ఓవమ్. దిస్ ఏజ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డే ఆఫ్ లాస్ట్ మెన్స్వల్ సైకిల్ టు లాస్ట్ మెన్స్వల్ సైకిల్ టు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్. యాజ్ యు నో ద ఓబీజీ నాలెడ్జ్, ఫర్టిలైజేషన్ టైమ్ ఫ్రమ్ ద LMP, last menstrual cycle to fertilization time, how many days? 14 days or 2 weeks, 14 days or 2 weeks. Very simple scenario question they should ask for the exam point of view, right? A age which has to denote, right, of a child from last menstrual cycle to at the point of fertilization or the time of fertilization, this age period what we term, right, that age period which we call as a zygote age. That stage lo manam em pilustamani zygote stage anta. Clear of this? Okay, so any week? 2 weeks vartu eppudu nunchi? Last menstrual cycle, LMC సైకిల్ అన్న, పీరియడ్ అన్న, అదే, రైట్. సో ఎల్ఎంసీఆర్ ఎల్ఎంపి, ఎల్ఎంపి నుంచి అడిడే కౌంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చలో, దెన్ నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ టూ వీక్స్ నేను ఎల్ఎంపి నుంచే స్టార్ట్ అయినా. ఎల్ఎంపి ఈజ్ ఏ సిగ్నల్, లాస్ట్ మెన్స్వల్ సైకిల్ ఈజ్ ఏ సిగ్నల్ విచ్ ద జర్నీ ఈజ్ స్టార్ట్, దట్ ఈస్ ఏ రీప్రొడక్టివ్ పాయింట్. ఆల్రెడీ ఓబీసీలో మాట్లాడాము, రీప్రొడక్టివ్ పాయింట్.
ఫ్రమ్ దాట్ దెర్ ఇస్ ఏ 14th డే నుంచి స్టార్ట్ అయ్యి 14th డే దట్ మీన్స్ రైట్ టూ వీక్స్ ఆఫ్ ఎల్ఎంపి స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫర్టిలైజేషన్కి అయితే జీరో డేనే ఫర్టిలైజేషన్కి జీరో డేనే నేను ఫర్టిలైజేషన్ డే చెప్పలే ఏ డే చెప్పినా ఎల్ఎంపి టూ వీక్స్ నుంచి ఎయిట్ వీక్స్ టూ వీక్స్ నుంచి ఎయిట్ వీక్స్ రైట్ అంటే మొత్తం ఎయిట్ వీక్సే టూ వీక్స్ నుంచి ఎయిట్ వీక్స్ అంటే టోటల్గా ఇక్కడ 10 weeks వస్తుంది యాక్చువల్గా అట్లా కలిపితే ఎన్ని వీక్స్ వస్తుంది 10 weeks వస్తుంది దీని లెంతే 8 weeks ఉంటుంది దీని లెంత్ ఎంబ్రియో లెన్ ఆ ఎంబ్రియో 8 వారాల ఫర్టిలైజ్డ్ 8 వారాల ఫర్టిలైజ్డ్ ఆ ఊంబ్ని ఏమని చెప్తా 8 వారాల ఫర్టిలైజ్డ్ ఆ ప్రోడక్ట్ని ఏమని పిలుస్తామంటే దట్ 8 week ప్రోడక్ట్ కాల్డ్ యాజ్ ఏ ఎంబ్రియో 8 week ప్రోడక్ట్ కాల్డ్ యాజ్ ఏ ఎంబ్రియో డే 1 ప్రోడక్ట్ కాల్డ్ యాజ్ ఏ 8 week ప్రోడక్ట్ కాల్డ్ యాజ్ ఏ ఆఫ్టర్ 8 week టు ఆఫ్టర్ 8 week 8 week వచ్చేసరికి ఆర్గానోజెనసిస్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిన క్షణం నుంచి ఆర్గానోజెనసిస్ అంటాము ఓబీజీలో మీకు చెప్తాను నేను ఆర్గానోజెనసిస్ జరిగే సమయం నుంచి రైట్ బయటకు వచ్చే క్షణం వరకు దాదాపుగా 9th week నుంచి ఎన్నో వీక్ నుంచి 9th week అంటే ఈ విధంగా తీసుకుంటే 9th week ఫర్టిలైజేషన్ నుంచి తీసుకుంటే దాని నుంచి తీసుకుంటే రైట్ 11th week అంటే 2 weeks డిఫరెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సరే అక్కడ నుంచి టోటల్గా బర్త్ ఎప్పుడు జరుగుతుంది టోటల్గా పీరియడ్ ఆఫ్ 9 months 7 days కి జరుగుతుంది ఈ 9 months 7 days కి ఉండే ఈ ఏజ్ గ్రూప్ని మనము ఫీటస్ అంటాం ఫీటస్ అనే ఏజ్ గ్రూప్లో ఆర్గానోజెనసిస్ ఆర్గాన్స్ అన్ని డెవలప్ అవుతాయని గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఎంబ్రియోలోనేమో ఇంప్లాంటేషన్ అయిపోయి జర్మ్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఎంబ్రియోలో అండ్ ఫీటస్లోనేమో ఆర్గానోజెనసిస్ అవయవాల రైట్ నిర్మాణం జరుగుతుంది పూర్తి అవయవ నిర్మాణం జరిగే సమయానికి దానికి బట్టే కాలము 9 నెలల 7 రోజులు పూర్తిగా అవయవాలన్నీ డెవలప్ అయిపోతాయి డెవలప్ అయిన తర్వాత అదే శరీరము రైట్ మదర్కి సిగ్నల్ చెప్తుంది అమ్మా నేను రెడీ అయిపోయినా నా ఆర్గాన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి నా లంగ్స్ కూడా ఫంక్షన్కి వచ్చేసినాయి మెచ్యూర్డ్ అయిపోయినాయి ఇక నేను బయట ప్రపంచానికి వెళ్తా నాకు అనుమతిని ఇవ్వని చెప్తుంది రైట్ అప్పుడు అనుమతి ఇవ్వడానికి క్లియర్గా ఆక్సిటోసిన్ అవతల నుంచి వస్తాడు ఇక రైట్ ఓకే అనుమతి గ్రాంటెడ్ చలో పుష్ ఆక్సిటోసిన్ వచ్చి బయటికి నెడితే బయటపడతాడు రైట్ లేదు ఆక్సిటోసిన్ రావడం వీక్ అయిండు అయినా కానీ బయటికి వెళ్ళాలి తప్పది పరిస్థితి ఇక అప్పుడు ఏం చేస్తాం ఆక్సిటోసిన్ రాకపోతే టెక్నాలజీ మారింది కాబట్టి రైట్ టెక్నాలజీ ప్రకారం హాయిగా బయటకు వస్తాడు అప్పుడేమో ఇబ్బంది పడుకుంటూ వస్తాడు ఇప్పుడైతే హాయిగా వస్తాడు హాయిగా వచ్చినోడు ఎప్పుడు సంతోషంగా ఉండడు అదే నిజం వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ సో అది ఏ నేటల్ ఈ నేటల్ ప్రీ నేటల్లో ఎన్ని ఏజ్లు చూసినావు ఏంటేదా 3 ఏజా చలో పెరీనేటల్ ఏనేటల్ పెరీనేటల్ సో పెరీనేటల్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే పెరీనేటల్ అనే పాయింట్ని మనము ఒక ఇండికేటర్లో క్యాలిక్యులేట్ చేస్తాము ఇండికేటర్లా వాట్ ఈస్ దిస్ పెరీనేటల్ ఇక్కడ చూడండి ప్రీనేటల్కి పోస్ట్ నేటల్కి మధ్యన ఉండేదే పెరీనేటల్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పెరీనేటల్లో ప్రీనేటల్లోనేమో ఓన్లీ ఆర్గానోజెనసిస్ జరుగుతుంది బట్ పెరీనేటల్కి వచ్చేసరికి ద క్యాపబిలిటీ టు సర్వైవ్ బయటికి వెళ్ళి బతకగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకోవడం అని దేని సూచిక అమ్మా అంటే లంగ్స్ యొక్క సూచిక లంగ్స్ కనుక ఫంక్షనింగ్ వచ్చేసినాయంటే వాడు బయటికి వెళ్ళి బతకగలుగుతాడు అని అర్థం అండర్స్టూడ్ వాట్ ఆఫ్ దిస్ ఏం మెచ్యూర్డ్ అయితే లంగ్స్ మెచ్యూర్డ్ అయితే దాన్నే మనము ఈయన అబ్స్టిక్ లాంగ్వేజ్లో జెస్టేషనల్ రైట్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తామంటే వయబిలిటీ అని పిలుస్తాం వాట్ ఇస్ దట్ వయబిలిటీ సో ఆ వయబిలిటీ పీరియడ్ని బేస్ చేసుకునే నేను
పెరీనేటల్ పీరియడ్ ని క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ వయబిలిటీ. అండర్స్టుడ్ ఆ వయబిలిటీ? వయబిలిటీ అంటే ద టైమ్ ఆఫ్ లంగ్ మెచ్యురేషన్, లోపల ఉన్నప్పుడే, బయట ఉన్నప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడే లంగ్ మెచ్యురేషన్ యొక్క టైమ్ ని విచ్ వి టర్మ్ యాస్ ఏ వయబిలిటీ. వయబిలిటీ, ఓకే, లెట్ మీ గో విత్ ద వయబిలిటీ టైమ్. రైట్, సో 22 weeks ఆఫ్ జెస్టేషన్ టు టిల్ 7 days ఆఫ్ బర్త్, అంటే ఈ టైంలోనే లంగ్స్ అడ్జస్ట్ అవుతాయి. ఎప్పుడు? తనకి 22 weeks ఆఫ్ జెస్టేషన్ వచ్చిన క్షణం నుంచి పుట్టి 7 రోజులు అయ్యే వరకు కూడా లంగ్స్ యొక్క ఫంక్షనాలిటీ, మెచ్యూరిటీ అనేది జరగకుండా కూర్చుంటుంది. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? అంటే ఈ సమయంలో క్యా కర్నా సార్, అంటే కుచ్నై కర్నా, మెయిన్ ఫోకస్ లంగ్స్ కే ఉపర్ రక్న. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వెరీ సింపుల్ గా ఏం చేయాలంటే మొత్తం వైటల్స్ ఒక ఎత్తు అయితే, రైట్, రెస్పిరేషన్ ఒక ఎత్తు అవుతుంది. ఇక్కడ సినిమా మొత్తం కూడా రెస్పిరేషన్ 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 రెస్పిరేషన్. ఎన్ని రోజులు జపం చేయాలి? రైట్, పుట్టిన తర్వాత 7 days. క్లియర్ ఆఫ్ దిస్? దిస్ పీరియడ్ విచ్ వి కాల్ యాస్ ఏ పెరినేటల్ పీరియడ్. ఏ నేటల్ పీరియడ్? పెరినేటల్ పీరియడ్. దాని ఏ పీరియడ్ అని చెప్తున్నా నేను? వయబిలిటీ పీరియడ్ అంట. దిస్ స్టేజ్ కాల్ యాస్ ఏ వయబిలిటీ స్టేజ్. రిమెంబర్ ఆఫ్ వయబిలిటీ స్టేజ్? క్లియరా? రైట్. సో యాక్చువల్గా మనం ఓబీజీలో కొంచెం మార్పు చేస్తాము. మార్పు ఏంటంటే 22 weeks నుంచి 28 weeks ఎండ్ అయ్యేసరికి వయబిలిటీ కంప్లీట్ అయిపోతుంది. అంటే వయబిలిటీకి వచ్చేస్తాడు. అంటే మన లెక్క ప్రకారం ఏంటంటే అమ్మయ్యా లంగ్స్ అయితే ఫంక్షనింగ్ అవుతున్నాయి, బట్ పీడియాట్రిక్ లాంగ్వేజ్కి వచ్చేసరికి కొంచెం మార్పు వస్తుంది. అది ఆబ్స్టికల్ లాంగ్వేజ్. అంటే లంగ్స్ ఫంక్షనింగ్ అవుతున్నాయి అనేది, జరిగిపోయింది అనేది ఊంపు చెప్పే ముచ్చట. వాడు బయటకు వచ్చిన తర్వాత గాలి తీసుకోకపోతే, కొంతమంది బయటకు వచ్చిన తర్వాత గాలి తీసుకోరు కదా, తీసుకోకపోతే లంగ్ మెచ్యూర్ అయినట్ట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వారం రోజులు చూడాలి, వారం రోజులు చక్కగా సాచురేషన్ ఉంది. రైట, నాజల్ ఫ్లారెన్స్ మంచిగానే ఉన్నాయి. నాజల్ ఫ్లారెన్స్ అంటే రైట, 2 రంధ్రాలు బాగానే ఉన్నాయి. గాలి తీసుకుంటున్నప్పుడు చెస్ట్ మూమెంట్ బాగానే ఉంది. అంతా ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు అమ్మయ్యా లంగ్స్ సెట్ అయిపోయినాయి వారానికి. అర్థమైందా? అందుకనే నియోనేటల్ పీరియడ్ ని ఇప్పుడు నేను చెప్తా, వారానికి ఒక తుకుడ, వారం తర్వాత ఇంకో తుకుడ చేస్తా. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత ఎందుకు ఆ తుకుడ చేస్తా అంటే దీనికోసం, దీనికోసం. క్లియర్ ఆఫ్ దిస్? లెట్ మీ గో దట్, లెట్ మీ గో దట్, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక రైట్ బయటకు వచ్చేసి, రైట్ వచ్చేసిండు వాడు, చూడు వాడు బయటకు వచ్చేసింది. రైట్, ఏ నేటల్? పోస్ట్ నేటల్లో వాని ఏ వాని పేర్లేంటి? పోస్ట్ నేటల్లో వాని పేర్లేంటి? లెట్ మీ గో. ఇప్పుడు ఏమైందట అంటే, ఇప్పుడు వాడిని ఏమని పిలుస్తున్నా అంటే నేను నియోనేట్స్ అని పిలుస్తున్నా. ఏమని పిలిచిన? నియోనేట్ అని పిలిచిన. వాట్ ఈస్ నియోనేట్? నియోనేట్ ఏజ్ లెంత్ ఎంత అంటే, ఫస్ట్ డే నుంచి వాడు పుట్టిన, సపరేషన్ అయిన ఫస్ట్ డే నుంచి 4 weeks ఆఫ్ లైఫ్, 4 weeks ఆఫ్ లైఫ్. ఇన్ని రోజులు వీక్లో అలవాటైంది కాబట్టి వీకే, ఎందుకు జెస్టేషన్ మొత్తం వీక్లోనే కొలుస్తాం కదా. జెస్టేషన్ మొత్తం దేంట్లో కొలుస్తాం? కాబట్టి వీక్సే. సరే, 4 weeks ఆఫ్ లైఫ్ లేదా 28 days ఆఫ్ లైఫ్. ఎన్ని డేస్ ఆఫ్ లైఫ్? 4 weeks ఆఫ్ లైఫ్ లేదా 28 days ఆఫ్ లైఫ్.
సో వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ దట్. సో హియర్ 4 weeks, 28 days, లేదా 1 month. 1 month, మంత్ లో కావాలంటే 1 month, డేస్ లో కావాలంటే 28 days, వీక్ లో కావాలంటే 4 weeks, రైటా? ఈ 1 month పిల్లోనికి మనం ఏం పేరు పెట్టామంటే దట్ కాల్డ్ యాజ్ ఏ నియోనేట్. నియోనేట్, నియోనేట్, క్లియర్? సో నియోనేట్ లో కూడా మళ్ళీ 2 stages కి డివైడ్ చేసినాం. ఒకటేమో ఎర్లీ నియోనేటల్ పీరియడ్, ఎర్లీ నియోనేటల్ పీరియడ్. ఇట్లా ఎందుకు చేసిన అంటే ఇందా చెప్పిన ఎర్లీ నియోనేటల్ పీరియడ్ ఎందుకు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ రైట్ న్యూ బార్న్, రైట్, దట్ ఈస్ ఎ 7 days ఆఫ్ న్యూ బార్న్ విల్ నీడ్ టు అడ్జస్ట్ రెస్పిరేషన్, నీడ్ టు అడ్జస్ట్ రెస్పిరేషన్ అండ్ టెంపరేచర్. దిస్ 2 ఆర్ ద వెరీ పారామీటర్స్. ఒకటి టెంపరేచర్ కి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకొకటి రెస్పిరేషన్ కి అడ్జస్ట్ అవ్వాలి. అంటే థర్మో రెగ్యులేషన్, రెస్పిరేటరీ రెగ్యులేషన్ అనేది 2 important ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎప్పుడు? ఫస్ట్ సెవెన్ డేస్. ఇది సర్వైవల్ స్టేజ్, అతనికి సర్వైవల్ స్టేజ్. భూమి మీద ఉండాలా, సర్దుకోవాలా, రైట్? ఈ వారంలో తెలిసిపోతుంది అతను. అది ఫస్ట్ ఛాలెంజ్, వాని లైఫ్ లో వచ్చే ఫస్ట్ ఛాలెంజ్. ఈ వారం లోపల వాని రెస్పిరేషన్ లో తక్లీఫ్ లేదు, వాని టెంపరేచర్ లో తక్లీఫ్ లేదంటే ఓకే, భూమి మీద వీనికి నూకలు ఉన్నాయి, 4 రోజులు బతుకుతాడు. కాదు, ఈ వారం లోపలనే రెస్పిరేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, టెంపరేచర్ రెగ్యులేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇడు రిస్క్ లో పడ్డాడు. ఇప్పట్లో సెట్ అయ్యేటాడు అనిపించట్లే, తర్వాత అయితే అవుతాడు. వాని జెనెటికల్ బాగుంటే అవుతాడు, లేదంటే ఇట్నే బాధపడుకుంటూ పోతాడు లైఫ్ టైం. ఎక్కడ తెలిసిపోతుంది? దీన్ని ఏ పీరియడ్ అంటున్నా నేను? అండర్స్టూడా వాట్ ఇస్ ద ఎర్లీ నియోనేటల్ పీరియడ్? లేట్ నియోనేట్స్ ఫ్రమ్ 7 days టు 28 days. 7 days టు 28 days. ఓకే, సో ఇందాక అక్కడ వైటల్ గా 2 జరిగినాయి. మరి 28 days లో ఏం జరుగుతుంది సార్ అంటే ఆల్ వైటల్ ఫంక్షన్స్ కమ్ టు సెటిల్. ఆల్ వైటల్ ఫంక్షన్స్ అనేవి సెటిల్కి వచ్చేస్తాయి. అంటే బాడీలో రీప్లేస్ కావాల్సినవి అన్నీ కూడా రీప్లేస్ కావాల్సినవి, అంటే ఊమ్లో ఉన్నాయి ఇంకా రీప్లేస్ కావు. రీప్లేస్ కావడానికి మనకి 28 days టైం పడుతుంది. ఊమ్లో ఉన్నాయి కాస్త బయట ప్రపంచానికి, రైట్, మా అనుగుణంగా మార్పు చెందడానికి ఎన్ని డేస్ పడుతుంది? 28 days పడుతుంది. విషయం చెప్పాలంటే మనం అందరూ పిల్లోడు పుట్టిన తర్వాత 21వ రోజు చేస్తారు, ఎవరికైనా తెలుసా? 21వ రోజు చేస్తారు. 21 అని చెప్పేసి మన సాంప్రదాయంలో, ఇండియన్ సాంప్రదాయంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, రైట్? వాట్ ఈస్ దిస్ 21, రైట్? దట్ ఈస్ వాట్, రైట్? అంటే ఈ వాతావరణంలో, ఈ వాతావరణంలో ఇతడు బతుకుతాడు. 21 రోజులు గడిచిన తర్వాత ఈ వాతావరణానికి ఇతడు బతుకుతాడు. పండగ చేసుకుంటారా బాబు, రైట్? 21 రోజులు అయిపోయింది, ఇక బతికేసిండు, ఇక పండగ చేసుకుందాం. ఆ పండగ పేరే 21. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? ఇగో నేను ఆ ముందే చెప్పిన, ఇండియాలో జరిగే ప్రతి పండగకి, ప్రతి పనికి ఒక లెక్క, ఒక ఆరోగ్య నియమము, ఆరోగ్య లింక్ ఉంటేనే అది జరుగుతుందే తప్ప ఇక్కడ ఏది లేకుండా ఒకటి జరుగుతుందనేది ఇండియా సాంప్రదాయంలో ఎక్కడా ఉండదు, లేదు కూడా. విచ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ విత్ హెల్త్. దట్స్ క్లియర్, రైట్? ఓకే, దెన్ ఇక్కడ ఎన్ని డేస్ అంటున్నా నేను? 28 డేస్, రైట్? 7 plus, రైట్? రైట్, ఇక్కడ నుంచి 1 week తీసేస్తాము, 1 week తీసేస్తాము. దట్ విచ్ వీ కాల్ యాస్ ఏ 21st. దట్ విచ్ వీ కాల్ యాస్ ఏ 21st. ఓకే, ఇదంతా ఏ పీరియడ్? ఇది ఏ పీరియడ్? అర్థమైందా? ఆ ఏజ్ ని నియోనేట్ అని ఎందుకు అంటున్నా, దాంట్లో జరిగే మార్పులు ఏంటనేది సింపుల్ గా చెప్పేసిన. ఇక మనం ఎవరికి వెళ్దామంటే ఇన్ఫాంట్ కి వెళ్దాం. ఇన్ఫాంట్. సో ఇన్ఫాంట్ రైట్, ఫస్ట్ ఇయర్ ఆఫ్
ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ అంటారు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ అంటారు రైట్. ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ని ఏమంటున్నా నేను, ఇన్ఫాంట్ అంటున్నా రైట్. దాంట్లో ఇక్కడ చూడండి, దాంట్లో రెండు పదాలు చెప్పవచ్చు మనము. ఒకటేమో ఇన్ఫాన్సీ, ఇంకొకటేమో ఇన్ఫాంట్. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫాన్సీ, ఇన్ఫాన్సీ, ఇన్ఫాన్సీ అనేది ఎప్పుడు డినోట్ అవుతుందంటే, ఇన్ఫాన్సీ అనేది ఇక్కడ 28 డేస్ నుంచి 1 ఇయర్ వరకు, ఏ డేస్ నుంచి 28 డేస్ నుంచి 1 ఇయర్ వరకు అది ఇన్ఫాన్సీ అవుతుంది. ఇన్ఫాంట్ అంటే ఏంటంటే రైట్, 0 నుంచి 1 ఇయర్ మొత్తం. అంటే ఇక్కడ ఏం చూసాం మనము, ఇక్కడ ఏం చూసాము, నియోనేటివ్ ప్లస్ ఇన్ఫాంట్ రైట్. ఈ నియోనేటివ్ ప్లస్ ఇన్ఫాన్సీ రెండు కలిపితే ఆ స్టేజ్ ని ఇన్ఫాంట స్టేజ్ అంటాం సింపుల్ గా. అండర్స్టూడా? ఇన్ఫాంట్ ని, నియోనేట్ ని, ఇన్ఫాన్సీని, నియోనేట్ ని రెండింటిని కలిపితే ఇన్ఫాంట్ స్టేజ్ అది. దట్ స్టేజ్ కాల్డ్ యాస్ ఏ ఇన్ఫాంట్ స్టేజ్. సరే, టాడ్లర్ స్టేజ్, టాడ్లర్ స్టేజ్, టాడ్లర్ స్టేజ్. ఇన్ఫాన్స్ స్టేజ్ లో ఏమవుతుందమ్మా అంటే, 1 ఇయర్ మొత్తంలో గ్రోత్ ప్రిపరేషన్, ఏ ప్రిపరేషన్, గ్రోత్ ప్రిపరేషన్ అనేది రైట్ స్టార్ట్ అవుతుంది. అంటే గ్రోత్ హార్మోన్ ఉంది కదా, జిహెచ్, జిహెచ్ ఉంది కదా, ఈ జిహెచ్ అనేది రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? ఇన్ఫాన్స్ లో, ఫస్ట్ ఇయర్ లో, ఇన్ఫాన్స్ లో ఫస్ట్ ఇయర్ లో. కాబట్టి ఈ గ్రోత్ హార్మోన్ రేజ్ అవుతుంది కాబట్టి మనము 6 మంత్ తర్వాత, 6 మంత్ తర్వాత మిగతా 6 మంత్ కి ఇది కొంచెం స్పీడ్ కోస్తే తట్టుకుంటది, కానీ పైకి పోయే కొద్దీ దీనికి డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి తల్లిపాలు సరిపోక వీనింగ్ అని ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ ని కూడా స్టార్ట్ చేస్తారు. చెప్పింది అర్థమైంది కదా, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? ఎందుకు సార్ అంటే, గ్రోత్ హార్మోన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దానికి ఈక్వల్ గా మన బాడీలో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ జరగాలి. ఒకవేళ జరగలేదనుకో, ఒకవేళ జరగలేదనుకో ఏమైతుంది సార్, ఏమైతుంది, గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. గ్రోత్ రిటార్డేషన్ లేదా గ్రోత్ ఫెయిల్యూర్, ఏది చేయకపోతే, సప్లిమెంటేషన్ అంటే వీనింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు వీనింగ్ చేయకపోతే గ్రోత్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో జరిగే మార్పు, దీనే మనము ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ లో మెరాస్మస్ అంటాం. ఏమస్ అంటాం? ఏ ఏజ్ గ్రూప్ కి వచ్చేస్తుంది అది? ఏజ్ గ్రూప్ కి, ఇన్ఫాన్స్, 1 ఇయర్ లోపల వచ్చేది మెరాస్మస్, 5 ఇయర్ లోపల వచ్చేది క్వాషియార్కర్ చెప్తా దీని తర్వాత. అన్ని కూడా మనం ఏజ్ గ్రూప్ వైజ్ మాట్లాడుకుంటూ పోతే అక్కడ అన్ని వచ్చేస్తాయి వరుసలో, అన్ని కలిసిపోతాయి. టాడ్లర్ ఏజ్ కి వచ్చేసరికి, టాడ్లర్ ఏజ్ కి వచ్చేసరికి గ్రోత్ కర్వ్ యాక్చువల్ గా ఆప్టిమం అయిపోతుంది. గ్రోత్ కర్వ్ ఏమైపోతుంది? ఆప్టిమం అంటే గ్రోత్ హార్మోన్స్ అనేవి చివరికి వెళ్ళిపోతాయి. ఇక గ్రోత్ ర్యాపిడ్ గా జరుగుతుంది. ఇక ఏం ర్యాపిడ్ గా జరుగుతుంది? గ్రోత్ ర్యాపిడ్ గా జరుగుతుంది. ఏజ్ కి వచ్చేసరికి, అది గుర్తుపెట్టుకోండి, టాడ్లర్ లో గ్రోత్ అనేది స్పీడ్ అవుతుంది, ర్యాపిడ్ గ్రోత్ సీన్ రైట్. అంటే వాని బుడ్డోడు పొడువు అవుతాడు, అర్థమైందా? భూమి మీద ఉన్నోడు కాస్త ఏమవుతాడు, ఆకాశం వైపు చూడడానికి ట్రై చేస్తాడు. అంటే ఏం పెరిగింది? సైజ్ పెరిగింది, వేరేదేం కాదు. ఏం పెరిగింది? సైజ్ పెరిగింది రైట్. సైజ్ పెరుగుడు ఎప్పుడు? అండర్స్టూడ్ ఆఫ్ దిస్ రైట్? అంటే చూస్తుండగానే 1-3 ఇయర్స్ లో ఇన్ కాస్త ఇన్ అవుతాడు, అర్థమైందా? ఈరేంద్ర ఇంత పెద్దోడు అయిండు అనిపిస్తుంది. ఎప్పుడు అది? టాడ్లర్. అదే కంటిన్యూ అయ్యి ప్రీ స్కూల్ ఏజ్ కి వచ్చే, టాడ్లర్ ఏజ్ ని ఏమంటున్నా నేను, 1-3 ఇయర్స్, 1-3 ఇయర్స్ ఏజ్ అని టాడ్లర్. ప్రీ స్కూల్లో వాణ్ణి ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము, ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ 3rd ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఉంటుంది. ఈ స్టేజ్ నే మనము ప్రీ స్కూల్ స్టేజ్ అంటాం. ఏ స్కూల్ స్టేజా? ప్రీ స్కూల్ స్టేజ్. ఇక్కడ కూడా గ్రోత్ అనేది ఆప్టిమమే ఉంటుంది.
అంటే గ్రోత్ కర్వ్ అనేది పైననే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్రోత్ కర్వ్ ఎక్కడుంది? పైకే, పైనే ఉంది. ఇంకా డ్రాప్ కాలే. నేను ఎక్కడ డ్రాప్ అవుతుందో చెప్తా, అక్కడ నుంచి కొంచెం తగ్గుకుంటూ వస్తుంది గ్రోత్. సో 3 to 6 years ఏజ్ అది ప్రీ స్కూల్. దానికి ఇంకో పేరు ఎగ్జామ్ లో ప్రీ స్కూల్ అంటే గుర్తుపడతావు, కానీ ఎర్లీ చైల్డ్హుడ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే మాట. ఎర్లీ చైల్డ్హుడ్ అవునా, ఇది ఎక్కడిది, ఏ ఊర్లో ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అట్లాంటిది అనమాట. 3 to 6 years ని ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. ఆ తర్వాత మిడిల్ చైల్డ్హుడ్ ఏజ్, మిడిల్ చైల్డ్హుడ్ ఏజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్కూల్ ఏజ్. ఏజ్ స్కూల్ ఏజ్. సో గర్ల్స్ కి వెన్ వి కాల్డ్ యాజ్ ఏ స్కూల్ ఏజ్, బాయ్స్ కి వెన్ వి కాల్డ్ యాజ్ ఏ స్కూల్ ఏజ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గర్ల్స్ కి స్కూల్ ఏజింగ్ అనేది 6 to 10 years అవుతుంది, అదే బాయ్స్ కి స్కూల్ ఏజింగ్ అనేది 6 to 12 years అవుతుంది. అంటే 2 years డిఫరెన్షియేషన్ వస్తుంది స్కూలింగ్ ఏజ్ కి. స్కూలింగ్ ఏజ్ అట్లాంటి రెండు తరగతులు ఎక్కువ తక్కువ చదవాలని ఆయింది కాదు, ఆ మార్పులు అంటున్నా. అంటే ఏంటంటే గర్ల్స్ లోనేమో సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ కొంచెం తొందరగా వస్తాయి, బాయ్స్ లోనేమో సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్ కొంచెం లేట్గా వస్తుంది. మీరు గమనించారా? రైట్, అమ్మాయిలో మార్పు తొందరగా వచ్చింది, అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, రైట్, అమ్మాయిలో మార్పు తొందరగా వచ్చింది, అబ్బాయిలో ఇంకా మార్పు రాలే సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ లో, రైట్. అప్పుడు ఆమె అన్నట్టే, ఎవరు, మహేష్ బాబు బిడ్డ అన్నట్టే, రైట్, ఇంటర్వ్యూలో అంటది కదా, ఐఎమ్ ద ఓల్డర్ దెన్ మై బ్రదర్ అంటది, రైట్, ఇంటర్వ్యూ చూడరా సీతారా, రైట్, ఆమె క్వశ్చన్ వేస్తారు కదా వాళ్ళు, ఐఎమ్ ఓల్డర్ దెన్ మై బ్రదర్ అంటది. అంటే ఆమె యాటిట్యూడ్, ఆమె ఏజ్ అలా ఉంటది అంటది ఆమె. సరే, సో దట్ రీసెంట్ గానే జరిగింది ఇంటర్వ్యూ, 2 సంవత్సరాలు ఏం కాలే, రైట్. మొన్ననే ఒక ఏదో ఒక చిన్న యాడ్ చేసింది ఆమె, రైట్, ఏదో జ్యువెలరీ యాడ్ చేస్తే ఆ తర్వాత పెద్ద స్టార్ అయిపోయిందాం. సరే, మనం వదలాం అనమాట ఇట్లా పిల్లలు సైకాలజీ ఇంటర్వ్యూలను కూడా అప్పుడప్పుడు గ్యాప్లలో కొట్టేస్తాం, రైట. ఎందుకంటే మన పిల్లలు కూడా, అరే మన పిల్లలకు కూడా ఏదో ఒక యాక్టిట్యూడ్ చెప్పాలి కదా, అందుకనే అంతంత ప్రొఫైల్స్ని ఎందుకు రైట్ పడతాం సార్ అంటే, మన పిల్లలు కూడా రేపు పెద్దగా అవుతారు కదా, అప్పుడు మనం కంపారేటివ్కి వెళ్తాం అనమాట, రైట్. ఈ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళ ప్రొఫైల్ ఎంత పెద్దగా ఉంది, వీళ్ళ ప్రొఫైల్ ఎంత పెద్దగా ఉంది, ఓకే ఆ ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ దగ్గరకైనా పోయే దారులు ఏమున్నాయని వెతకడానికి. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్కూలింగ్ ఏజ్. ఏజ్ అండి స్కూలింగ్ ఏజ్, దట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ దిస్, రైట్. చలో హలో వెళ్ళిపోదాం నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్, 1 year బేబీ ఇంకా టీత్ రాలేదు సార్, ఏమైనా ప్రాబ్లమ్? ఏం ప్రాబ్లం లేదు, రైట్. సో దెన్ ఇఫ్ యూ గో విత్ దట్ నెక్స్ట్ ఏజ్ అడాలోసెన్స్. ఏ సెన్సా? దీని అడల్ట్హుడ్ అంటాము. ఏ వుడ్ ఇది? ఇందాక ఏ వుడ్? చైల్డ్హుడ్, రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? అడల్ట్హుడ్. ఇక్కడ మెయిన్ గా అడల్ట్హుడ్ ఎంటర్ అవుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ, రైట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ అడాలోసెన్స్ లో కనుక చెక్ చేస్తే, అడాలోసెన్స్ లో కనుక చెక్ చేస్తే జనరల్ గా దీన్ని మనము టీన్ ఏజ్ అని పిలుస్తాము. ఏజ్ ఇది టీన్ ఏజ్ అని పిలుస్తాము ఇఫ్ యూ గో విత్ దిస్. సో దీంట్లో ప్రీ పిబర్సెంట్ ఆ తర్వాత పోస్ట్ పిబర్సెంట్ అని 3 స్టేజ్లు చూస్తాం. ప్రీ పిబర్సెంట్, పిబర్సెంట్, పోస్ట్ పిబర్సెంట్ అంటే ఏంటో చెప్తా ఫస్ట్ వినండి. ప్రీ పిబర్సెంట్ అనేది స్కూలింగ్ ఏజ్లోనే వచ్చేస్తుంది, అంటే స్కూలింగ్లో లేట్ ఏజ్, ఎర్లీ స్కూలింగ్ ఏజ్ కాదు లేట్ స్కూలింగ్ ఏజ్. లేట్ స్కూలింగ్ 10th class ఎగ్జామ్ రాస్తుంది, 10th class ఎగ్జామ్ రాస్తుంది, అది ఏదమ్మా అంటే ప్రీ పిబర్సెంట్. ప్రీ పిబర్సెంట్ లో క్యా హోతా సార్ అంటే, ఇగో వీడేమో డిక్రీజ్ హోతా, ఎవర్ హార్మోన్ సార్, గ్రోత్ హార్మోన్ సార్, డిక్రీజ్ హోతా. ఇన్సులిన్ ఏమో ఇంక్రీజ్ హోతా, అప్పుడు వీనికి బాగా ఆకలేస్తా,
వీడు బాగా తిండి తింట, మామూలు తిండి కాదు, ఏది దొరికితే అది, ఎక్కడ పడితే అది. బీభత్సంగా తినేసి పడేస్తాడు అనుకో, ఎందుకు బీభత్సంగా తినేస్తాడు? ఇన్ని రోజులు గ్రోత్ హార్మోన్ ఉంది కాబట్టి పెద్దగా ధ్యాస చేయలేదు, కానీ ఈ ప్రీ పిబర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి ఇన్సులిన్ దెబ్బకి మొత్తం సినిమా మారిపోతుంది కదా. రైట్, పిజ్జాలు బర్గర్లు ఆగా మాగం చేస్తాడు ఈ సమయంలో. పిజ్జాస్ బర్గర్స్ ఇఫ్ యు ఆర్ థినింగ్, ఈ పిజ్జాస్ బర్గర్స్ రెండు కూడా ఫ్యాట్ స్టిరాయిడ్స్. ఫ్యాట్ అంటే ఏంటి? స్టిరాన్స్, స్టిరాన్స్ అది టెస్టోస్టిరాన్ కావచ్చు, రైట్, లేదనుకున్నప్పుడు ప్రొజెస్టిరాన్ కావచ్చు, టెస్టోస్టిరాన్ కావచ్చు, ప్రొజెస్టిరాన్ కావచ్చు, ల్యూటినైజింగ్ హార్మోన్ కావచ్చు, ల్యూటినైజింగ్ హార్మోన్ కావచ్చు. వీటి లోడు సెక్రేషన్ బీభత్సం అయిపోతుంది, వీనిలో టెస్టోస్టిరాన్ ఎక్కువైతుంది, ఆమెలో ల్యూటినైజింగ్ ఎక్కువైతుంది. సాధారణంగా ఉంటే సాధారణ మార్పులే సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్గా వచ్చాయి, బట్ ఆ టైంలో వీనికి వేసిన ఆకలికి, వీడు తిన్న ఆ ఫ్యాటీ ఫుడ్కి స్టిరాయిడ్ లెవెల్స్, హార్మోనల్ లెవెల్స్ బీభత్సంగా పెరిగి వీని బాడీ ఆకృతిలో బీభత్సమైన షేప్లు తయారైతాయి. అండర్స్టూడ్ వాట్ లాజిక్ ఆఫ్ దిస్? ఇదంతా ఎక్కడ తయారైంది సార్ అంటే, ఇది ప్రీ పిబర్టెన్ స్టేజ్ లోనే తయారైతుంది. కారణం ఎవడు? జిహెచ్ తగ్గే, ఇన్సులిన్ పెరిగే. ఇంకొకటి రిలీజ్ అవుతుంది తోడుగా, వాడెవడు? జిఎన్ను ఆర్హెచ్ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్. మన తాత రిలీజ్ చేసింది, మన తాత రిలీజ్ చేసింది. హూ ఇస్ ద తాత? హైపోథలామస్ తాత రిలీజ్ చేసింది, రైట్. వాడు తగులుకుంటే ఎట్లుండదు అనేది నిన్న మనం మాట్లాడుకున్నాం ఓబీజీలో. క్లియర్ చేయాలో అయిపోయి, ఇది మనం చూడాల్సింది. ఏ స్టేజ్లా? ఇప్పుడు అర్థమైందా? రైట్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలి మీరు సింపుల్గా. ఇప్పుడు ఇయట్లే, బట్ అప్పుడు మనకి యాద్ ఉంది. ఎవరైనా పిబర్టీ మెనార్కి మెనార్క్ వస్తే, రైట్, వాటికి కూడా పుష్పావతి, రైట్, ఎండు కొబ్బరి, బెల్లం, ఇచ్చింగ్, వై షుడ్? వెరీ గుడ్, స్మార్ట్. బెల్లం ఈజ్ ఏంటమ్మా అంటే ఐరన్, విచ్ బ్లీడ్ కెన్ బ్యాలెన్స్, బ్లడ్ కెన్ బ్యాలెన్స్, బ్లడ్ లాస్ హెవీ జరుగుతుంది కాబట్టి దట్ కెన్ బ్యాలెన్స్, అందుకనే బెల్లం సాంప్రదాయం. వై షుడ్ ద ఎండు కొడుక? ఇప్పుడు మీరు తిన్నప్పుడు పిజ్జాలు బర్గర్లు లేవు కదమ్మా, అప్పుడు కొంచెం ఫ్యాట్ కావాలన్నా కానీ కావాల్సింది ఎండు కొడుకల నుంచే తీయాలి కొంచెం ఫ్యాట్. అర్థమైందా? స్టిరాయిడ్స్, అరే చెప్పినా గుర్తుందా? యూనో ద స్టిరాయిడ్స్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్, రైట్. అబ్బాయిలకు క్లియర్ అండ్ డౌటా మీకు? అబ్బాయిలు కూడా తినాల్సిందే, ఇదే పద్ధతి చేయాల్సిందే. కాకపోతే అబ్బాయిలకి బ్లడ్ లాస్ ఉండదు కాబట్టి కొడుక అది అవసరం లేదు. ఏం అవసరం లేదు? బెల్లం అవసరం లేదు, ఇవి తగిలింది ఆ కొడుక, రైట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దట్ ట్రై టు అండర్స్టాండ్. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ద సాంప్రదాయం ఆఫ్ దిస్. ఇంకా ఏదో అంటున్నారు అమ్మా? రైస్ నానబెట్టి షుగర్ కూడా కల్పిస్తారు, ఎర్లీ ఎనర్జీ. అది ఏం లేదు, ఎనర్జీ రిసోర్స్. అది ఓన్లీ ఎనర్జీ రిసోర్స్ మాత్రమే. దట్ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంతే సైన్స్ చెప్పాను కదా. పోతా ఉంటే సైన్స్ని అప్పుడప్పుడు తగిలించుకుంటేనే మనకు అర్థమవుతుంది, అమ్మో మన ఆచారం అందుకోసమా అంత గొప్పదా? ఇప్పుడు ఎడిపోయింది కొడుకు, ఎడిపోయింది బెల్లం, ఎడిపోయింది సెల్ఫీ ఒకటే మిగిలింది, రైట్. అందరు వచ్చి వాళ్ళ గడుపులు నింపుకొని పోతారు, పాప ఆమె గడుపు నింపడానికి ఎవడు? దట్ వెరీ ఇంపార్టెంట్. సో దెన్ అప్పుడు అమ్మాయిల్ని సరికి కూర్చోబెట్టేటోళ్ళు. ఎందుకు కూర్చోబెట్టేటోళ్ళు అంటే, అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, క్రౌడ్ ఎక్కువ ఉండే. ఇన్ దిస్ క్రౌడ్ సో దెర్ ఈస్ ఏ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు ది పబ్లిక్, యూ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. అందుకని సైడ్లో కూర్చోబెట్టేది. దిస్ అమ్మా రాసుకుంటావు? ఏం లేదు ఇక్కడ రాసుకోవడానికి, అన్ని ముచ్చట్లే.
రైట్ హ్యాపీ బర్త్డేండ్ రైట్ హ్యాపీ బర్త్డేండ్ హ్యాపీ బర్త్డేండ్కి ఏజ్ ఎంత అంటే 12 to 14 years 12 to 14 years ఈ 2 ఇయర్స్లో పిబర్సెంట్ చేంజెస్ వస్తాయి. పిబర్సెంట్ చేంజెస్ అంటే సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలార్కి పిబార్కి మెనార్ ఈ మూడు కూడా కంప్లీట్ రూపాంతరం మార్పు చెందేది 12 to 14 years. ఇప్పుడు కొంచెం మారింది పరిస్థితి 10 to 12 ఇయర్స్కి వచ్చేసింది, అంతే తేడా, ఏం లేదు. ఎర్లీ క్లియర్. ఇక కొంతమందికి రేర్ కేసెస్ తప్పదు అనుకున్నప్పటికి ఏం చేస్తాం, 8 to 10 ఇయర్స్ చాలా మందికి అవుతుంది. ఇప్పుడు చాలా మందికి 8 to 10 ఇయర్స్ వి యాక్సెప్ట్ దట్ సినారియో, యాక్సెప్ట్ దట్ సినారియో. చెప్పాను కదా కారణం ఏంటంటే ఆమె తిన్న ఫుడ్డే, ఆమె తిన్న స్టీరాయిడ్స్, ఆమె ఎంత ఫ్యాట్ని తింటే ఎంత స్టిమ్యులేటర్స్ని తింటే అంత ఎర్లీగా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, అంత తొందరగా రైట్ ప్యూబర్టీ ఏజ్కి వచ్చేస్తుంది. పోస్ట్ ప్యూబర్టీ గర్ల్స్ అనుకున్నప్పుడు 14 to 18, బాయ్స్ అనుకున్నప్పుడు 16 to 20. పోస్ట్ ప్యూబర్టీ ఏమవుతుంది సార్ అంటే ప్యూబర్టీలో ఓన్లీ ప్యూబర్టీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఓన్లీ సెకండరీ సెక్చువల్ ఆర్గాన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. పోస్ట్ ప్యూబర్టీలో ఏమవుతుందమ్మా అంటే సమ్ ఆఫ్ అదర్ ఫంక్షనల్ ఆర్గాన్స్, వైటల్ ఫంక్షనల్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, అదర్ ఫంక్షనల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేసుకుంటాయి, ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేసుకుంటాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్. అంటే గ్రోమోలార్ ఫిల్టరేషన్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము రైట్, కార్డియాక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వడము, కార్డియాక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, పోస్ట్ ప్యూబర్టీ లో కార్డియాక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, దానే ఉడుకు రక్తం అని పిలుస్తారు మనం. ఏ రక్తము, ఉడుకు రక్తం. రక్తం ఉడికితే ఏమైనా అవుతుందా, అసలు ఉడుకుతుందా రక్తం రైట్. ఉడుకుడు చల్లబడుడు ఏమి ఉండదు, రక్తానికి ఒకటే బుద్ధి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఒకటే టెంపరేచర్, దాని పేరే కోర్ టెంపరేచర్. మన ముసలోడు ఎవడాడు హైపోథలామస్, దాన్ని ఉడకనీయడు దాన్ని చల్లబడనీయడు, దాని పేరే హోమియోస్టాసిస్, ఇంటర్నల్ బ్యాలెన్స్. ఎవడాడు వాడు కనుక ఫెయిల్ అయిందనుకో, ఇది ఉడుకోవచ్చు, చల్లబడొచ్చు, అరగొచ్చు, కరగొచ్చు, ఏమైనా అవ్వచ్చు వాడు ఫెయిల్ అయితే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద రిలేషన్ ఆఫ్ ద తాత. దెన్ గో విత్ ద నెక్స్ట్. ఏజ్ గ్రూప్స్ ఇస్ ఫినిష్. దీనికి కొంచెం డెప్త్కి వెళ్తే టీనేజ్ తర్వాత అడల్టేజ్ వచ్చేస్తుంది. మళ్ళీ అడల్టేజ్ రాగానే వన్స్ అడాలసెన్స్ ఏజ్ అయిపోయిన తర్వాత అడల్టేజ్కి వచ్చేసినప్పుడు మళ్ళీ రెట్రో చేంజెస్ వస్తాయి. రెట్రో చేంజెస్ అంటే ఏంటంటే అలా పైకి వెళ్ళినోడు ఇలా కిందికి దిగాలి కదా, ఆ దిగే కార్యక్రమం అడల్ట్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చివరికి పోయింది కదా, ఆప్టిమాన్కి పోయింది కదా, పూర్తి యవ్వనానికి పోయింది కదా, యవ్వనం కాస్త ముసలితనం కావాలి కదా. ముసలితనం అంటే మళ్ళీ చిన్నపిల్లల రిట్రోవర్షన్, మళ్ళీ రిట్రోవర్షన్, 01 డేలో ఎలా ఉన్నాడో అలా రావడమే రిట్రోవర్షనల్ స్టేజ్. చలో ఓకే, మొత్తానికి అయితే దిస్ విచ్ వి కాల్డ్ యాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్. దెన్ గో విత్ ద నెక్స్ట్ కంటిన్యూషన్, దట్ వి కాల్డ్ యాజ్ ఏ నియోనేట్. నియోనేట్ న్యూ బాన్లో వచ్చే చేంజెస్ ఏంటి, న్యూ బాన్లో పుట్టంగానే మనం ఏం చూడాలి, పుట్టంగానే ఎలాంటి కేర్, యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్గా ఎలాంటి కేర్ ఇవ్వాలి, దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ అటెన్షన్ చేయాలి, ఏ మార్పుని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. గబాగబా వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ బేబీ యొక్క వెయిట్ ఫ్యాక్టర్స్ మీద వి జస్ట్ డిస్కస్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బేబీ యొక్క వెయిట్, weight is a very important factor because of weight is denote the maturity of a vital organs, weight is denote the adjustment of external environment, weight is denote the developmental right and growth changes. Moodu very important, that's what the weight is a vital focus. So what are weight will denote, then mejna
వైటల్ ఆర్గాన్ అడ్జస్ట్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అడ్జస్ట్మెంట్ అండ్ వైటల్ వెయిట్ ఈస్ హెల్ప్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ చేంజెస్. దీస్ త్రీ ఆర్ ద వైటల్ డినోట్ ఫ్యాక్టర్స్ విచ్ హాస్ టు కాన్సన్ట్రేట్ అబౌట్ ద వెయిట్. సరే, అకార్డింగ్ టు ద వెయిట్ ఎట్ న్యూ బార్న్ బేబీ, వాట్ వి టర్మ్, వాట్ వి టర్మ్, హౌ యూ రిమెంబర్ ద వెయిట్ ఆఫ్ ఏ న్యూ బార్న్, వెయిట్ ఆఫ్ ఏ న్యూ బార్న్. ఇఫ్ ద నార్మల్ వెయిట్ ఆఫ్ ది న్యూ బార్న్, వి జస్ట్ టు రిమెంబర్ దట్ 2.5 to 3 kgs ఇన్ ఇండియన్ ఐడియల్ ఏజ్, ఇండియన్ ఐడియల్ ఏజ్ 2.8 kgs. ఇప్పుడు ఇది 3 kgs అయింది, ఈ రేంజ్ ఏమో 4 kgs అయింది. ఇండియన్ ఐడియల్ ఐడియల్ వెయిట్ ఎంత అంటే ఓల్డ్ స్కేలింగ్ ప్రకారం ఏమో 2.8, ఐడియల్ ఎయిట్ ఐడియల్ వెయిట్. క్వశ్చన్ ఏంటి, ఐడియల్ వెయిట్ ఎవరిది, ఇండియాదే. ఎందుకు, ఇండియాలో స్టాపల్ ఫుడ్ ఈస్ కార్బోహైడ్రేట్స్, ఇండియాలో స్టాపల్ ఫుడ్ మనం తినే తిండి కార్బోహైడ్రేట్ కాబట్టి మనం పుట్టినప్పుడే బరువుతో పుడతాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బరువు వల్లోడు పుడతాడు, గుర్తుపెట్టుకోండి. క్లియర్, దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇఫ్ దట్ ద ఏజ్ ఈస్ రైట్ లెస్ దెన్ 2.5, లెస్ దెన్ 2.5, సో దట్ విచ్ వీ కాల్ యాజ్ ఏ లో బట్ వెయిట్, LBW. LBW ఇస్ ఇండికేటెడ్ ద న్యూ బార్న్ వెయిట్ ఈస్ లెస్ దెన్ 2.5. మీరు రాసుకునేంతసేపు నా మాట విన్నారని నాకు తెలుసు. ఐడియల్ అంటే ఓల్డ్ ఇస్తే ఓల్డ్ ఇస్తాడు, న్యూ ఇస్ న్యూస్. 2.8 ఇచ్చిందంటే అది పెట్టు, 3 2 ఇయ్యడు, 3 అంటే 3 పెట్టు. మ్యాక్సిమమ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 kgs కదా, అంటే అబ్రహం జాకబ్ జాకబ్ బుక్ ప్రకారం అయితే 2.8 kgs. ఇప్పుడు కొత్తగా వర్షన్ అయిన బుక్స్ అన్నీ కూడా 3 kgs అని రాస్తున్నాయి. సరే, అయిపోయిందా? ఓ, నేను ఇంకా జరగాల. ఓకే, ఎట్ వి గో దేర్, గో లో బర్ అంతొద్దు, ఎల్బిడబ్ల్యూ 2.5, అర్థమైందా? రైట్, ఇట్లాంటివి వద్దంటున్నా నేను. రైట్, ఎలాగో పీడిఎఫ్ మళ్ళీ ఇదో మనం ఏమో లో బర్త్ వెయిట్ అనే రిటర్న్ ఎగ్జామ్లో పోతున్నాం, అయింది షార్ట్కట్ ఎగ్జామ్. రైటా, సో ఆ తర్వాత వెరీ లో బర్త్ అది లెస్ దాన్ 1.5, ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ ఎప్పుడైతే లెస్ దాన్ 1 kg, రైట్? 1 kg అంటే 900 grams ఉండొచ్చు, మినిమం మ్యాక్సిమం 900 grams ఉంటాయి అంటే ప్రోడక్ట్, అంతకంటే కూడా ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు. 900 grams ఇస్ ద ఎక్స్ట్రీమ్, అప్పటికే చిన్న కాయ అవుతుంది, ఇంకా అంటే వాడిగా సర్వైవల్ ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు.
రైట్. సర్వైవల్ ఎక్స్ట్రీమ్ అయితే తక్కువ, ఎందుకంటే 900 grams కంటే కూడా తక్కువ ఉన్నానుకో, ఏ 600 grams 700 grams ఉంటే సర్వైవ్ అవుతాడా? వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దట్. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సన్ట్రేట్ టు దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెరీ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేట్ టు దట్ రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ పుట్టంగానే ఏం చేయాలి, పుట్టంగానే ఏం చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సరే, వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు డూ విత్ దట్? పుట్టంగానే ఏం చేయాలి? దట్ వీ కాల్డ్ యాస్ ఏ న్యూ బార్న్ అసెస్మెంట్. మా ఇది సీక్వెన్స్ అండి, మారకూడదు. న్యూ బార్న్ పుట్టంగానే ఈ విధంగానే చేయాలి, ఇదే సీక్వెన్స్ ఆర్డర్, సీక్వెన్స్ మారకూడదు. ఫస్ట్ ఇనిషియల్ అసెస్మెంట్ అంటారు దాన్ని. ఇనిషియల్ అసెస్మెంట్ ఏంటంటే రెస్పిరేషన్. పుట్టంగానే ఫస్ట్ చూడాల్సింది దేనికి? రెస్పిరేషన్, చెప్పాను కదా. ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అదే రెస్పిరేషన్. సెకండ్ ఏం చేయాలమ్మా అంటే సక్షనింగ్, క్లియరెన్స్ ఆఫ్ ఎయిర్వే. ఫస్ట్ ఏమో రెస్పిరేషన్, ఆ తర్వాతనేమో క్లియరెన్స్ ఆఫ్ ఎయిర్ వే, ఆ తర్వాతనేమో అమ్లికల్ కర్డ్ కటింగ్, ఆ తర్వాతనేమో ఆబ్గార్ స్కోరింగ్. ఇవి ఇనిషియల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ టూల్స్. వన్ బై వన్ చెప్తాను, లెట్ వి గో దస్. అయిపోయిందా, రాసారా సీక్వెన్స్లా? రెస్పిరేషన్, సక్షనింగ్, అమ్లికల్ కార్డ్, ఆఫ్గార్ స్కోరింగ్, వన్ బై వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అమ్మా, ఏంటి ఏంటిది? ఆహా, ఇది ఫస్ట్, ఇది ఫిఫ్త్ది వైటల్స్. ఆఫ్గార్ స్కోరింగ్ తర్వాతనే వైటల్స్ అని చూస్తాం, ఎందుకంటే న్యూబార్న్కి వైటల్స్ రావు, న్యూబార్న్స్కి వైటల్ రావు, అర్థమైందా? ఓన్లీ రెస్పిరేషన్ ఒకటే డినోట్ చేస్తుంది. బీపీ చెక్ చేయలేము రైట్, పల్స్ చెక్ చేయలేము రైట్, టెంపరేచర్ చెక్ చేయొచ్చు, అది చెప్తా. అందు నీస్ట్ ప్రయారిటీ, అందుకని ప్రయారిటీ సీక్వెన్స్ అంటున్నాను నేను. ప్రయారిటీ సీక్వెన్స్ అందరికీ తెలుసు, బుడ్డోడు పుట్టంగానే ఏడుస్తాడు రైట్, ఏడుస్తున్న తర్వాత తూడుస్తాం రైట, తుడిసిన తర్వాత కట్ చేస్తాం రైట, కట్ చేసిన తర్వాత ఆఫ్గార్ చూస్తాం, ఆ తర్వాత మడతేసి పక్కన పెడతాం. పక్కన పెట్టిన తర్వాత వైటల్స్కి వెళ్దాం. అప్పటిదాకా మస్తు పనులున్నాయి, ఫస్ట్ ఇనిషియల్గా చేసి పనులు చూద్దాం. క్లియర్? చేతిని అందుకో రైట, ఏడుసుడు స్టార్ట్ చేస్తాడు. ఇనిషియల్ అసెస్మెంట్ రైట్, ఇనిషియల్ అసెస్మెంట్లో వాట్ ఆర్ ద ఇనిషియల్ అసెస్మెంట్ అనేది వి జస్ట్ డిస్కస్ దాట్ రైట్. వెరీ ఇంపార్టెంట్ ఇనిషియల్ అసెస్మెంట్లో రైట్, ఇనిషియల్ అసెస్మెంట్ ఆఫ్ బర్త్లో మనం క్లియర్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇనిషియల్ అసెస్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రయింగ్ ఈజ్ ఏ ఇండికేటర్ ఆఫ్ రెస్పిరేషన్. వాట్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ రెస్పిరేషన్? ఇండికేటర్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ స్టేటస్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే బేబీ యొక్క క్రయింగ్తో ఇండికేట్ చేస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ ద ఇనిషియల్ రెస్పిరేషన్ ఇస్ అసిస్ట్ అని క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే హౌ ద ఇనిషియల్ రెస్పిరేషన్ ఈజ్ అసిస్ట్. రెస్పిరేషన్ ఎట్లా చూస్తాం మనం? మామూలుగా రెస్పిరేషన్ ఎట్లా చూస్తాం? హౌ టు చెక్ ద రెస్పిరేషన్? అబ్జర్వేషన్. హౌ? చెస్ట్ మూమెంట్. మా కళ్ళు లేదు, మీకు రెస్పిరేషన్ చూడరు, చూడలేదు, మీకు రాదు. వెరీ గుడ్. పేషెంట్ హ్యాండ్ ప్లేస్ ఆన్ ద అబ్డామిన్ అండ్ టు అబ్జర్వ్ ద అబ్డామినల్ మూమెంట్. చెస్ట్ మీద పెడితే చెస్ట్ ఎప్పుడు ఎక్స్పాండ్ రిలాక్స్ అయింది ఎప్పుడని చూసిరా? మరి చెస్ట్ చూడగానే ఎవడైనా చెస్ట్ చూస్తే రెస్పిరేషన్ ఎప్పుడైనా ఆఫ్ దిస్ సార్? ట్రై టు అండర్స్టాండ్ ఎక్కడ పెట్టాలి రైట్. సో దిస్ హెల్ప్ టు ది రైట్ రెస్పిరే, అది నార్మల్. బట్ ఇక్కడ పుట్టంగానే వీని కడుపు మీద అయితే చేపెట్టావు కదా రైట్, వీనిలో చేయాల్సింది ఏందమ్మా అంటే ఇండికేషన్ ఆఫ్ ఏంటమ్మా? క్రయింగ్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ది రెస్పిరేషన్. క్లియర్?
బట్ అది ఫస్ట్. అది కాకుండా నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాట్ ఎగ్జాక్ట్లీ వీ హావ్ టు డూ విత్ దట్, రైట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ హావ్ టు డూ విత్ దట్, ఇక్కడ మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్, వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్. సో రెస్పిరేషన్ లో ఏం చేస్తే సరిపోతుందంటే క్రైయింగ్ చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇనిషియల్ గానే మనము రెస్పిరేషన్ సిస్టానికి సంబంధించి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంజెనిటల్ అబ్నార్మాలిటీ అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, కంజెనిటల్ అబ్నార్మాలిటీ అబ్జర్వేషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది రెస్పిరేషన్. దేనికి రిలేటెడ్ టు ది రెస్పిరేషన్? సరిగా లేదు, రెస్పిరేషన్ సరిగా ఉంది అంటే గుడ్ క్రై ఉంది. ఏ క్రై ఉంది? గుడ్ క్రై, రైట్? పుట్టినప్పుడు రైట్ బాగా ఏడ్చుకుంటూ పుడతాడు, సచ్చేటప్పుడు బాగా ఏడిపించుకుంటూ సచ్చేటోడే గొప్పోడు. అర్థమైందా? పుట్టినప్పుడు వాడు ఎంత బాగా ఏడ్చుకుంటూ పుట్టాడో సచ్చేటప్పుడు కూడా అంత బాగా ఏడిపించి, వాడు ఏడవడు, ఏడవాలి కదా, వాడు మ్యూట్ కదా. సో పక్కోని అంత బాగా ఏడ్చి చావడమే మనిషి యొక్క గొప్ప జన్మ. దట్ వి కాల్ యాజ్ ఏ గుడ్ లివింగ్. సరే, ఇక్కడ గుడ్ క్రైకి బ్యాడ్ క్రైకి తేడా అదే. రైట్, గుడ్ క్రై ఏమో పుట్టినప్పుడు వస్తుంది, బ్యాడ్ క్రై ఏమో సచ్చినప్పుడు వస్తుంది. దిస్ కాల్డ్ యాజ్ ఏ యూనివర్సల్ ట్రూత్. సో ఇక్కడ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అసెస్మెంట్ ఆఫ్ అ కంజెనిటల్ అబ్నార్మాలిటీ వెన్ ద బేబీ క్రై ఇస్ నాట్ ప్రోగ్రెసివ్. పూర్ క్రై ఉందనుకో, బేబీ పుట్టంగానే చక్కగా ఏడవట్లేదు, మా సారేమో వీడు చక్కగా ఏడిస్తేనే వీడి రెస్పిరేషన్ చక్కగా ఉందని చెప్పిండు, ఈ పెద్ద మనిషి ఏమో చక్కగా ఏడవట్లేదు, ఏమైంది అనేది చూడాలి. దట్ వి కాల్ యాజ్ ఏ అబ్నార్మాలిటీస్ ఆఫ్ న్యూ బార్న్ ఇన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ కి సంబంధించి అబ్నార్మాలిటీస్ ఏంటండి న్యూ బార్న్ అనేది, లెట్ మీ గో విత్ ద చెక్, రైట్? వీటిని నేను కంజెనిటల్ అబ్నార్మాలిటీ అంట. ఏమంట? కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంట. అబ్నార్మాలిటీస్ మా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చూడాలి, లాస్ట్ ఏం చూడాలి, ఎగ్జామ్ లో పిచ్చి పిచ్చి అడిగిన పెట్టు. రెస్పిరేషన్ డ్యామేజ్ అయితే చూడంగానే ఫస్ట్ ఏ సైన్ చూడాలి అనేది ఎగ్జామ్ లో అడుగుతాడు. ఫస్ట్ సైన్ ఏందమ్మా అంటే నాజర్ ఫ్లారిస్. ఏ ఫ్లారిస్? నాజర్ ఫ్లారిస్ లేదా నాజర్ ఫ్లారింగ్ అంటారు. ఫ్లారిస్ లేదా నాజర్ ఫ్లారింగ్, నాజర్ ఫ్లారింగ్, రైట్? రంధ్రాలు ఉన్నాయి కదా, ముక్కు రంధ్రాలు తెరుచుకొని పుట్టిండా, ముక్కు రంధ్రాలు మూసుకొని పుట్టిండా ఫస్ట్ చూడాలి. రెండు ముక్కు రంధ్రాలు మూసుకొని ఉన్నాయి అనుకో, వాడు గాలెట్లో పిలుస్తాడు. అర్థమైందా? ఫస్ట్ సైన్ ఏంటమ్మా? నాజల్ ఫ్లాట్. ఇది ఫస్ట్ సైన్, ఫస్ట్ ఇండికేటర్. ఇది ఫస్ట్ సైన్ లేదా సిమ్టమ్ ఏదో ఒకటి. అంటే వాని బాడీ నుంచే కనిపిస్తుంది కాబట్టి సిమ్టమ్ అంటున్నా నేను. మెసేజ్ చేయకముందే వాని బాడీ నుంచే కనిపిస్తుంది కాబట్టి సిమ్టమ్ అని చెప్తున్నా. ఫస్ట్ సైన్ ఆర్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? సెకండ్ ఏందమ్మా అంటే ఇంటర్ కాస్టల్ అంటే రిప్స్. ఇంటర్ కాస్టల్ అంటే ఏంటి? రిప్స్, రైట్? ఇంటర్ కాస్టల్ రిప్స్ ఏమైతాయమ్మా అంటే రివర్స్ లో రిట్రో, రైట్? వాట్ ఇస్ ద రెట్రో? రెట్రో అంటే ఏంటి? లోపలికి. దట్ వి కాల్ యాజ్ సో ఇంటర్ కాస్టల్, రైట్? సో రిట్రాక్షన్, ఇంటర్ కాస్టల్ రిట్రాక్షన్, అది ఉందా లేదా చూసుకోవాలి. ఇంటర్ కాస్టల్ రిట్రాక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఇంటర్ కాస్టల్ రిట్రాక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. థర్డ్ వన్ వాట్ వి హౌ టు సీ అంటే, థర్డ్ వన్ లో మనం దేనికి చూడాలంటే ఇంటర్ కాస్టల్ రిట్రాక్షన్ అనేది క్లియర్ గా ఉంది. ఇంకోటి ఏం క్లియర్ గా ఉంది? నాజల్ ఫ్లారింగ్స్ కూడా క్లియర్ గా ఉంది. వాట్ యూ కెన్ అబ్జర్వ్ ఎట్ ద థర్డ్ సినారియో ఏం అబ్జర్వ్ చేయొచ్చు మీరు? స్కిన్ కలర్ అనేది చేయడానికి ముందు వాట్ వి కెన్ సీ విత్ ద థర్డ్?
ఎస్ సక్షన్ సక్షన్ అనేది తర్వాత క్లియర్ చేద్దాము. క్రై ఇస్ నాట్ ఏ సక్షన్, క్రై ఇస్ నాట్ ఏ సక్షన్, రైట్? క్రై ఇస్ నాట్ ఏ సక్షన్. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద ఏం చూడొచ్చు అంటే, రైట్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ట్రకప్నియా చూడొచ్చు. ఏప్నియా ట్రకప్, యాక్చువల్గా ఉండాల్సింది బ్రడప్నియా కదా, కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏందమ్మా అంటే ట్రకప్నియా అంటే ఎక్సెసివ్ ఏమవుతున్నాడంటే రెస్పిరేషన్ తీసుకుంటున్నాడు. అంటే ఏంటమ్మా అంటే డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది పెరగకుండా రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది పెరిగింది. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? ఏం పెరిగింది? ఇది ట్రకప్నియా. అర్థమైందా? గబా 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 గబాగా ఉట్టుకుంటున్నాడు, అది ఏప్నియా, ట్రకప్నియా. అంటే రెస్పిరేటరీ ప్యాటర్న్ మెయింటైన్ అవుతుందా? ప్యాటర్న్ అనేది మెయింటైన్ కావట్లేదు. న్యూమోటాక్సిక్, ఏ టాక్సిక్? అది న్యూమోటాక్సిక్, రైట్? న్యూమోటాక్సిక్ అప్నోస్టిక్ సెంటర్ డ్యామేజ్ అయ్యి న్యూమోటాక్సిక్ కి దారితీసింది. ఇక లేట్ సైన్ చివరగా, చివరగా ఎమ్మటే కనిపించదు, అది ఎమ్మటే కనిపించదు. చివరగా కనిపించే సైన్ ఏందమ్మా అంటే సైనోసిస్. దీన్ని నేను ఏమని పిలుస్తున్నా అంటే లేట్ సైన్ లేదా లేట్ సింప్టమ్ అని పిలుస్తున్నా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే బిట్టు, బిట్టు ఏం లేదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇఫ్ ద బేబీ, బేబీ రైట్, రెస్పిరేషన్ ఇన్షియల్ రెస్పిరేషన్, ఇఫ్ ద బేబీ ఈజ్ నాట్ మెయింటైనింగ్ ద ఇన్షియల్ రెస్పిరేషన్, వాట్ ఈస్ ఏ ఎర్లీ సైన్? నాజల్ ఫ్లారింగ్ ఈజ్ ఎర్లీ సైన్. వాట్ ఈస్ లేట్ సైన్? సైనోసిస్ ఈజ్ లేట్ సైన్. అయిపోయింది దీంతో సినిమా, ఇది కథ. క్లియర్ ఆఫ్ దిస్? ఎగ్జామ్ బ్యాండ్ ఆఫ్ ఇది కూడా ఒక బిట్ట, మీరు జాగ్రత్తగా రాస్తే ఇక్కడ ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, నెక్స్ట్. ఇప్పుడు మనం సక్షనింగ్ చేద్దాం. ఏం చేద్దాం? రెస్పిరేషన్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, రెస్పిరేషన్ డిస్ట్రెస్, రెస్పిరేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టు అబ్జర్వ్ 1 week వరకు చెప్పాను కదా ఇందాక. రెస్పిరేషన్ ఈజ్ ఏ ఇనిషియల్ అసెస్మెంట్, 1 week వరకు బేబీకి చూడాల్సింది రెస్పిరేషనే ఫస్ట్ ప్రయారిటీ. వైటల్స్లో నేను చెప్తా, ఇప్పుడు వైటల్స్ దగ్గరికి వెళ్తా, రైటా, ఏది ఫస్ట్ చూడాలి 1 week వరకు? రెస్పిరేషనే ఫస్ట్, రెస్పిరేషనే ఫస్ట్. 1 week వరకు ఇదే గోల్ ఉండాలి, నో గోల్ ఆ చేంజ్. చలో లెట్ గో ద సక్షన్ క్లియర్ చేద్దామా, రైటా? క్లియర్ చేద్దామంటే ఫస్ట్ ప్రీ వామ్ టవల్ రెడీ చేసుకో. ప్రీ వార్మింగ్ టవల్, ప్రీ వార్మింగ్ టవల్లో రెడీ చేసి పెట్టేసుకో, రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రెడీ ద ప్రీ వార్మింగ్ టవల్. దట్ ఈస్ ఏ వామ్ టవల్ కాదు, ప్రీ వార్మింగ్ టవల్, రైట్? ఎందుకంటే వాడు వార్మింగ్ టవల్కి పోవడానికి ముందు వాడిని రెస్పిరేషన్ అనేది ఇనిషియేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ప్రీ వార్మింగ్ టవల్. ప్రీ వార్మింగ్ టవల్లో మనం సక్షన్ క్లియరెన్స్ ఎలా ఇస్తున్నాము, సక్షన్ క్లియరెన్స్ ఎలా ఇస్తున్నాము. సో సక్షన్ క్లియరెన్స్ ఫస్ట్ ఏది క్లియర్ చేయాలి? మౌత్, ఓవరాల్ క్లియరెన్స్. ఓవరాల్ క్లియరెన్స్ ఫస్ట్ క్లియరెన్స్ ఈజ్ ఓవరాల్ క్లియరెన్స్. నెక్స్ట్ క్లియరెన్స్ ఈజ్ నాజల్ క్లియరెన్స్. నెక్స్ట్ క్లియరెన్స్ ఏంటి? నాజల్ క్లియరెన్స్, నాజల్ క్లియరెన్స్. డ్యూరేషన్ ఓన్లీ సక్షన్, దానికి డ్యూరేషన్ ఏం లేదు. ఎంతసేపు క్లియర్ కాకపోతే క్లియర్ చేసుకుండా కూర్చోవాలి. 1 second, 2 second, 3 second నోట్లో ఎంత ఉంటే అంత నోట్లో మొత్తం క్లీన్ చేసి ముక్కలంగా క్లీన్ చేయాలి. నో డ్యూరేషన్ ఎక్స్పెక్టేషన్స్. ఎం వాక్యూమ్, వాక్యూమ్ క్లీనర్ పెడతావు. సక్షనా చెప్తా దీని తర్వాతనే. ప్రస్తుతానికి క్లియరెన్స్ సక్షన్ అన్ని ప్రెషర్లు చెప్తా, చిన్న నుంచి పెద్దోన్ దాకా అన్ని చెప్తా. సక్షన్ ప్రెషర్ చెప్తా, ఎంతసేపు చేయాలో చెప్తా, ఏం చేయాలి. ఇప్పుడు నేను సక్షన్ చెప్పట్లే, క్లియరెన్స్, రైట్? క్లియరెన్స్ దిస్ వి యూనదా మీకో సక్కర్. సక్షన్ మిషన్ పెట్టేసి ఏం పెట్టాలి? మీకో సక్కర్. నోట్లో పెట్టాలా ముక్కులో పెట్టాలా అని క్వశ్చన్. ఫస్ట్ ముక్కులు పెడతావా నోట్లో పెడతావా?
ఫస్ట్ నోట్లో పెట్టాలి, ఫస్ట్ నోరు, ఆ తర్వాత అది కాల్డ్ యాజ్ ఏ మెన్ రైట్, ఎమ్ ఎన్ అర్థమైందా, మౌత్ దెన్ నోస్, మార్నింగ్ నౌన్, మార్నింగ్ నౌన్, ఫస్ట్ మార్నింగ్ వస్తుంది తర్వాతనే నౌన్ వస్తుంది, అది ఎంత నిజమో క్లియర్ చేసేది కూడా అంతే నిజం. సరే ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ దట్ వి కాల్ యాజ్ ఏ రైట్ ఆబ్లిగేటరీ, ఆబ్లిగేటరీ నోస్ రెస్పిరేషన్, ఆబ్లిగేటరీ నోస్ అంటే క్రాస్ నోసింగ్ రైట్, క్రాస్ నోసింగ్ రెస్పిరేషన్ రైట్, అప్ టు ఎంత వరకు మెయింటైన్ చేయొచ్చమ్మా అంటే 3 to 4 months ఆఫ్ ఏజ్ వరకు రైట్, కంజెంటల్ డిఫార్మిటీ వచ్చినప్పుడు ఆబ్లిగేటరీ నోస్ రెస్పిరేషన్ మెయింటైన్ చేయొచ్చు. ఆబ్లిగేటరీ అంటే స్ట్రైట్ కాకుండా రివర్స్, దట్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్లిగేటరీ నోస్ రెస్పిరేషన్. ఎంతవరకు మెయింటైన్ చేయొచ్చు? 3 to 4 months చేయొచ్చు. క్లియరెన్స్ లా ఏం చేయాలి? అప్పర్ ఎయిర్వే క్లియరెన్స్ చేయాలి అంటే అప్పర్ ఎయిర్వే స్ట్రక్ అయింది మొత్తం, ఇందాక నేను స్ట్రక్ అయింది ఏమో నోస్ అండ్ మౌత్ అన్నా, ఇప్పుడు నోస్ అండ్ మౌత్ కాదు, కొంచెం లోపలికి దిగుతున్నా, నేను దిగుతున్నా, ఆస్పిరేట్ అయింది, ఏమైంది ఆస్పిరేట్, పెద్ద మనిషి ఏమో తాగేసిండు, అదేదో ప్రసాదం అన్నట్టుగా తాగేసిండు పెద్ద మనిషి, అర్థమైందా, అంటే వాంది వాడే తాగినలే కానీ పక్కంది ఏంది కాదు కానీ రైట్, అది వాందే పాపం ఇన్ని రోజులు తాగేసిండు. ఏం చేయాలి సార్ అంటే అప్పర్ ఎయిర్వే మాత్రమే అబ్స్ట్రక్టివ్ ఉందంటే అది ఏం చేయాలమ్మా అంటే బల్బ్ సిరింజ్ తీసుకొని వీ కెన్ క్లియర్. ఒకవేళ లోవర్ ఎయిర్వే అనుకున్నప్పుడు మాత్రం, అంటే స్ట్రక్ ఎక్కడుంది, లోవర్ ఎయిర్, యు నో ద లోవర్ ఎయిర్వే, ట్రకియాకి కింద, ట్రకియాకి పైన, ట్రకియా ఇస్ ద తమ్మి విచ్ డివైడ్ ద అప్పర్ లోవర్, సో అప్పర్ ఎయిర్వేకి ఏమో బల్బ్ సిరింజ్ పెట్టి లాగేయచ్చు, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే. లోవర్ ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే నాజల్ క్యాథిటర్, అది కూడా ఎంత, 5 సెంటీమీటర్, దేని ద్వారా పంపిస్తే మౌత్ ద్వారా పంపిస్తే, క్యాథిటర్ లెంత్ ఎంత డెప్త్, 5 సెంటీమీటర్ డెప్త్ మౌత్ ద్వారా పంపిస్తే, అదే గనక నోస్ ద్వారా పంపిస్తే 3 సెంటీమీటర్ డెప్త్ని ఇచ్చి క్లియరెన్స్ చెయ్యాలి, క్లియరెన్స్ చెయ్యాలి. అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ లోవర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ హౌ టు క్లియర్ క్వశ్చన్ ఏంది, లోవర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బార్న్ హౌ టు క్లియర్. సో లోవర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ టు ది న్యూ బార్న్ కెన్ క్లియర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ నాజల్ క్యాథిటర్, నాజల్ క్యాథిటర్ ఇన్సర్ట్ పర్ ఓరల్, పర్ ఓరల్ ఎంత డెప్త్, 5 సెంటీమీటర్ డెప్త్, పర్ నాజల్ 3 సెంటీమీటర్ డెప్త్. This very simple to understand, simple to understand. Then go with the next, we go with that, what exactly the pressure we maintain to clear the airway obstruction, nasal oral gaadu, airway obstruction, airway obstructional pressure, airway obstructional pressure. Okay, we just go with that airway obstructional pressure. So at the baby of the preterm, where the baby is born before, what is preterm, amma meeku term telida, right, before 37 weeks of gestation, not 36, 37 weeks of gestation ki munde putteshi ranko pedda manishi vaadu pakka preterm, ee term preterm gurtu pettukondi. So appudu scenario istadu రైట్, ఏ బేబీ డెలివర్డ్ ఆఫ్ బిఫోర్ 37 weeks ఆఫ్ ఏ జెస్టేషన్ రైట్, అండ్ అబ్జర్వ్ దట్ రెస్పిరేటరీ డిస్ట్రాక్ట్ టు ది ఆస్పిరేషన్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఆస్పిరేషన్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్, యువర్ నర్సింగ్ ఆఫీసర్ ఈస్ ప్లానింగ్ టు సక్షనింగ్ ఆర్ ఎయిర్వే క్లియరెన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రెషర్ సక్షన్ ప్రెషర్ కెన్ మెయింటైన్ అని అడుగుతాడు. ఎంతమ్మా 40 to 60 సినారియో ఇంత చాట ఇస్తాడు, ప్రెషర్ ఎంత మెయింటైన్ చేయాలని ఇస్తాడు. హౌ మచ్ అయింది అస్ట్రక్ట్, అదే అందుకని ఇటు అప్పుడప్పుడు చూస్తున్నా. ఓకే
ఓకే దెన్ సో ఎంత నుంచి ఎంతకి 42 60 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ప్రీ టర్మ్ 42 60 mm ఆఫ్ హెచ్జి ప్రెషర్ని మెయింటైన్ చేయాలి. అదే బేబీ కనుక టర్మ్ ఏజ్కి వచ్చేసినట్టయితే అంటే 37 నుంచి 42 మధ్యలో పుట్టింది అనుకోండి, అప్పుడు సక్షన్ ప్రెషర్ ఎంత మెయింటైన్ చేయాలంటే 60 నుంచి 80 40 దగ్గర నుంచి స్టార్ట్ చేసి రైట్ 20లు పెంచుకుంటూ పోతే సినిమా కథమైతే చూసుకోరు. 40 నుంచి ఎంత 20 గ్యాప్ ఎంత గ్యాప్ 20 42 60 మళ్ళీ 60 to 80 అదే పోస్ట్ టర్మ్ బేబీ అంటే 42 వీక్స్ తర్వాత బయటకు వచ్చింది, అప్పుడు సక్షన్ ప్రెషర్ ఎంత మెయింటైన్ చేయాలి 80 to 100 mm ఆఫ్ హెచ్జి. ఏ బేబీకైనా కానీ అండి 100 అయితే దాటకూడదు. అక్కడ ఏజ్ని అయితే జాగ్రత్తగా చూసుకోరి రైట్. బిఫోర్ 37 వీక్స్ ఆఫ్ బర్త్ 37 to 42 వీక్స్ ఆఫ్ బర్త్ ఆఫ్టర్ 42 వీక్స్ ఆఫ్ బర్త్ అనేది చూసుకొని ప్రెషర్ని తగులుకోవాలి. 42 60 60 to 80 80 to 100 స్టాప్. ఇది ప్రెషర్ రైట్. అడల్ట్కి అయితే ఎంత ఇస్తాం, అడల్ట్ సక్షన్ ప్రెషర్ ఎంత రైట్? అడల్ట్కి అయితే 100 నుంచి 120 mm ఆఫ్ హెచ్జి. ఇది అడల్ట్కి, ఇది ఎవరికి? అడల్ట్ ప్రెషర్ ఇది. సరే సక్షన్ ఎంతసేపు చేయాలమ్మా? Not more than 5 to 10 seconds. ఇప్పుడు నాకు చెప్పండి ప్రొలాంగ్డ్ సక్షన్ అని అడిగాడు క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొలాంగ్డ్ సక్షన్? Yes, more than 10 to 15 seconds. ఏమని చెప్తాం మనము? ప్రొలాంగ్డ్ సక్షన్. కాజ్ ఏమైతుందమ్మా? హైపోక్సియా. కాజ్ హైపోక్సియా. అదే క్వశ్చన్ సినారియో. క్వశ్చన్ సినారియో ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ప్రొలాంగ్డ్ ఎంత నుంచి ఎంతకి రైట్? మోర్ దాన్ 10 to 15 seconds కాజ్ హైపోక్సియా. క్లియర్? చలో చలో రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే సక్షన్ క్యాథిటర్ యొక్క సైజెస్. సక్షన్ క్యాథిటర్ వేస్తాం కదా, ఆ ట్యూబ్ సైజ్ ఏంటి? సక్షన్ క్యాథిటర్ ట్యూబ్ సైజ్. సరే ఇక్కడ చూడండి, 8 ఫ్రించ్ ఉందంటే దాని కలర్ బ్లూ కలర్. ఆ తర్వాత ఇక్కడ 10 ఫ్రించ్ ఉందంటే దాని కలర్ బ్లాక్. 12 ఫ్రించ్ ఉందంటే దాని కలర్ వైట్. న్యూబార్న్ బేబీ టు చిల్డ్రన్స్ వరకు యూజ్ చేసే క్యాథిటర్ సైజెస్ ఏంటంటే 8 to 12 బేస్డ్ ఆన్ లెంగ్త్ ఆఫ్ బేబీ. నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ దేన్ని బేస్ చేసిన నేను లెంగ్త్ని బేస్ చేసిన రైట్, హైట్ని. ఎందుకంటే లెంగ్త్ని బట్టే దాని గొట్టం సైజ్ అనేది డిపెండ్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ బేబీ. సో ఇది చిల్డ్రన్ సైజెస్. ఏ సైజెస్ ఇవి? చిల్డ్రన్ 8, 10, 12. నెక్స్ట్ సక్షన్ క్యాథిటర్. 14th సైజ్ ఆఫ్ క్యాథిటర్ ని మనము గ్రీన్ కలర్ అంటాము. ఇది అడల్ట్ కి యూజ్ చేసేది. 16th ఫ్రెంచ్ ఆఫ్ క్యాథిటర్ ని మనము ఆరెంజ్ కలర్ అంటాము. ఇది కూడా అడల్ట్లో మోస్ట్ కామనే. క్లియర్? అడల్ట్కి ఏంటండి 14th ఆర్ 16th? అదే చెప్పిన కదా, వాళ్ళలో కూడా ఏజ్ సేమ్, హైటే. దీనికి హైట్ ఈస్ ద ఫ్యాక్టర్. 16th యూజ్ చేయాలా 14th యూజ్ చేయాలా అనేది హైట్ ఈస్ ద ఫ్యాక్టర్. క్లియరా? రైటా. ఇదంతా దేనికి సంబంధించింది? సక్షనింగ్ కి సంబంధించింది. సక్షనింగ్ లా మౌత్ క్లియరెన్స్ చేయాలి, నోస్ క్లియరెన్స్ చేయాలి, ప్రెషర్ ఎంతసేపు చేయాలి,
రైట్ ఏ ప్రెషర్ ఎంత మెయింటైన్ చేయాలి, రైట్ అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ క్లియర్ ఎలా చేయాలి, లోవర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ క్లియరెన్స్ ఎలా చేయాలి, ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నాం ముచ్చట. చలో అమ్మా లేట్ లేట్ ప్రీటమ్ లేట్ ప్రీటమ్ లేట్ ప్రీటమ్ ఎక్కడ ఇంకా. సో దాంట్లో ఇక మళ్ళీ అట్లా మాట్లాడుకున్నప్పుడేమో 34 నుంచి 36 కి మధ్యన రైట్ అది కొంచెం లేట్ ఫ్రీటమ్ అంటది, దాంట్లో డీప్ క్లాసిఫికేషన్ పోయినప్పుడు. కానీ మనం మొత్తం క్లాసిఫికేషన్ సింపుల్గానే తీసుకోవాలి. ఎలా అంటే లెస్ దాన్ 37 వీక్స్ రైట్. మళ్ళీ దానికి వయబిలిటీని బట్టి ఎర్లీ ఫ్రీటమ్ లేట్ ఫ్రీటమ్ అని రెండు ఉంటాయి. దాంట్లో 28 వీక్స్ నుంచి 34 వీక్స్ వరకు ఎర్లీ ఫ్రీటమ్, 34 వీక్స్ నుంచి 36 వీక్ అంటే 37 వీక్స్ వరకు లేట్ ఫ్రీటమ్. ఇందాక మనం నియోనెట్ల 2 నియోనెట్లు మాట్లాడుకుంటాం కదా, అది కూడా డెప్త్ ఆఫ్ ది క్లాసిఫికేషన్, డెప్త్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ వయబిలిటీ బేస్లో పెట్టుకుంటాం రైట్. దాంట్లో ఎక్కువ రిస్క్ కూడా లేట్ ప్రీటర్మ్ బేబీ, ఎర్లీ ప్రీటర్మ్ బేబీకి కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది, లేట్ ప్రీటర్మ్ బేబీకి మాత్రం ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంటే 7వ నెలలో పుట్టేటోడు కొద్ది గొప్ప బతుకుతాడేమో కానీ 8వ పుట్టేటోడు మాత్రం ఎక్కువ రిస్క్ని అనుభవిస్తాడు. అర్థమైందా? ఎనిమిదో నెలనే ఎందుక రైట్. అక్కడికే లెసిథిన్ యొక్క మెచ్యూరిటీ అనేది ఎటు బ్యాలెన్సింగ్ కాదు స్పింగోమైలిన్తో. ఇదేదో మీకు అర్థం, రెస్పిరేషన్ మెచ్యూరిటీ ఉంది కదా, అది తొందరగా అడ్జస్ట్మెంట్ కాదు రైట్. ఆ స్టేజ్కి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ కాదు రైట్. లెసిథిన్కి స్పింగోమైలిన్కి మధ్యన సత్సంబంధాలు సర్ఫెక్టెంట్ అమ్మా. ఏంటంటే సర్ఫెక్టెంట్ అనేది సరిగా మెయింటైన్ కాదు, సింపుల్ అంబ్లికల్ కర్డ్ కటింగ్ కట్ చేయాలి, కత్తెర తెచ్చుకోరిగా. ఆయుధాలు ఏమేమి కావాలి, ఫస్ట్ ఆయుధాలు ఏమేమి కావాలి, ఆయుధాలు చెప్పు కట్ చేద్దాం కానీ అమ్మా. ఓకే అంబ్లికల్ అంబ్లికల్ సీజర్ సపరేట్, ఇది ఏ సీజర్ అంబ్లికల్ సీజర్ అంటే ఏంది అది, అంబ్లికల్ సీజర్ అని ఏంటి అంటాము, కోచెస్ ఫోర్సిప్, ఏ ఫోర్సిప్ కోచెస్ ఫోర్సిప్ కోచెస్ సీజర్ అంటారు, ఏ సీజర్ కోచెస్ రైట్. కోచెస్ ఫోర్సిప్ ని తెచ్చుకో, తెచ్చుకున్నావా రైట్. ఒక సీజర్ నార్మల్ సీజర్ కూడా తెచ్చుకో, కోచెస్ ఫోర్సిప్ తెచ్చుకో, నార్మల్ సీజర్స్ కూడా తెచ్చుకో, క్లాంపులు తెచ్చుకో, రెడీగా పెట్టుకో. క్లాంపులు ఎక్కడెక్కడ పెట్టాలనేది చెప్తా ఫస్ట్, ఫస్ట్ క్లాంపులు పెట్టు ఆ తర్వాత నరుకుదాం కానీ రైటా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రైటా, క్లాంప్ అనేది, క్లాంప్ అనేది డిలే క్లాంపింగ్ ఆఫ్ రైటా కార్డ్ ఎట్లీస్ట్ ఎంత ఉండాలమ్మా అంటే 2 మినిట్స్. డిలే క్లాంపింగ్ ఏంటది, 2 మినిట్స్ డిలే క్లాంపింగ్, డిలే క్లాంపింగ్ రైట్. ఎట్లీస్ట్ అనుకున్నప్పుడు ఎంత సెకండ్ అమ్మా అంటే 30 సెకండ్ అనేది లీస్ట్, 2 మినిట్స్ అనేది క్లాంపింగ్ టైం, క్లాంపింగ్ టైం. అర్థమైందా రైట్? ఎంతసేపు రైట్? ఎట్లీస్ట్ ఎంతసేపు అని చెప్తున్నా నేను, ఓకే లేదంటే 30 సెకండ్స్ అయినా ఆగు, దట్ ఈస్ వాట్ ద డిలేడ్, దట్ ఈస్ వాట్ ఇస్ ద డిలేడ్ క్లాంపింగ్. సరే సైజులు నరుకుదాం, సైజులు నరుకుదాం. ఇక్కడ 3 ఇచ్చాడు కానీ మనము 2.5 ఎక్కమే చూద్దాం, 3 ఎక్కం వద్దు. ఫస్ట్ క్లాంప్ ఫ్రమ్ ద రైట్ ఫీటల్ అంబ్లికస్, ఫీటల్ అంబ్లికస్ నుంచి 2.5 సెంటీమీటర్ దూరంలో పెట్టు. ఎంత సెంటీమీటర్ ఫస్ట్ క్లాంప్. సెకండ్ క్లాంప్ మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి, అంబ్లికస్ నుంచే అంటే ఫీటల్ సైట్ నుంచి, ఫీటస్ నుంచి ఈసారి 5 సెంటీమీటర్లో ఇంకొకటి పెట్టు. ఫస్ట్ ఓ మీకు గీతలు గీసి మరీ చెప్పాలి కదా, బొడ్డు బేబీ బొడ్డు కాడు రైట్, ఇది బొడ్డు, ఇది బొడ్డు
ఇప్పుడు ఫస్ట్ క్లాంప్ పెట్టాలి. ఫీటస్ అంటే బేబీ, ఇప్పుడు ఫీటస్ అనొద్దు. నియోనేట్ నుంచి 2.5 సెంటీమీటర్ లో ఒక కత్తెర పెట్టు. ఫస్ట్ క్లాంప్. సెకండ్ క్లాంప్ ఫ్రమ్ అంబ్లికస్ ఆఫ్ ది న్యూ బార్న్ టు 5 సెంటీమీటర్ లాంగ్ లో, ఎంత దూరం? 5 సెంటీమీటర్ లాంగ్ లో ఇంకో కత్తెర పెట్టు. ఇప్పుడు మిడిల్ లో కట్ చేయాలి. ఎక్కడ కట్ చేయాలి? అర్థమైందా? ఇప్పుడు పొడవు ఎంత ఉంది? 2.5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 2.5, 3, 4, 5 కదా. అంటే ఎంత ఉంది? 3 నుంచి 4 కి మధ్యన ఉంది అని అర్థం, రైట్? అంటే లెంత్ ఎంత అవుతుంది? 3 ఐదర్ 4. నేను పాయింట్ చెప్పట్లే ఇక, నేను పాయింట్లు కొలవట్లే, డైరెక్ట్ తగులుకుంటున్నా. 3 to 4 సెంటీమీటర్ అంబ్లికల్ లెంత్ ఉంటుంది. 3 to 4 సెంటీమీటర్. నేను 3.5 కూడా చెప్పట్లే. 3.5కి కొంచెం ఇటు తగ్గొచ్చు, 3.5 కొంచెం పెరగవచ్చు. దాంట్లో నేను ఖచ్చితంగా అయితే పెట్టలేం కదా మనము, అందుకని ఎంత చెప్తున్నా నేను, 3 to 4 సెంటీమీటర్ మిగులుతుంది రిమైనింగ్ లెంత్. ఇది రిమైనర్ లెంత్ ఆఫ్ అంబ్లికల్ కార్డ్ వస్తుందా? రైటా, అంబ్లికల్ కార్డ్. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ క్లాంప్ వే టు పర్సపోర్స్ టు ప్లేస్ ఫ్రమ్ న్యూ పాన్ అంబ్లికస్ టు 2.5 సెంటీమీటర్ క్లాంపింగ్ 1. సెకండ్ క్లాంపింగ్ 5 సెంటీమీటర్ సెకండ్ క్లాంపింగ్ 5 సెంటీమీటర్ సెకండ్ క్లాంపింగ్ రైట్ ఇన్ బిట్వీన్ కటింగ్. అంటే 3 నుంచి ఇది టర్మ్ బేబీకి. ఏ బేబీకి? ఒకవేళ ఇఫ్ ద బేబీ ఈస్ ప్రీ టర్మ్. ఏ టర్మ్? ప్రీ టర్మ్. అప్పుడు ఇది పనికిరాదు. ఎవరికి పనికిరాదు? హై రిస్క్ న్యూబార్న్, ప్రీటర్మ్ న్యూబార్న్ కి ఇది పనికిరాదు, ఈ కటింగ్ పనికిరాదు. ఎందుకంటే అప్ టు 8 సెంటీమీటర్ అంబ్లికల్ కార్డ్ లెంత్ ఉండేటట్టు మనం కట్ చేయాలి. ఎవరికి? ప్రీటర్మ్ ప్లస్ హై రిస్క్ న్యూబార్న్. ప్రీటర్మ్ లేదా తను హై రిస్క్ న్యూబార్న్ గా సర్టిఫై అయింది, రైటా? హై రిస్క్ న్యూబార్న్ గా ఎట్లా సర్టిఫై అయింది సార్? అంటే ఫీటల్ హార్ట్ రేట్, ఎఫ్ఎస్హెచ్ ఉంది కదా, ఫీటల్ హార్ట్ రేట్ సరిగా లోపల ఉన్నప్పుడే మెయింటైన్ చేయట్లే. అమ్మో తల్లి రిస్కు. అర్థమైందా? ఫీటల్ హార్ట్ రేట్ లోపల సరిగా మెయింటైన్ చేయలే, ఫీటల్ మూమెంట్ సరిగా లోపల లేదు, రిస్కా కాదా? అదే రిస్క్ ఇండికేటర్. హౌ టు ద రిస్క్ ఇండికేటర్ అంటే ద ఫీటస్ ఈస్ నాట్ మెయింటైనింగ్ ద ప్రాపర్ ఫీటల్ హార్ట్ రేట్ అండ్ నాట్ మెయింటైనింగ్ ద ఫీటల్ మూమెంట్, దట్ కాల్డ్ యాస్ ఏ హై రిస్క్ న్యూబార్న్. హై రిస్క్ న్యూబార్న్ అలాంటప్పుడు ఎంత లెంత్ మెయింటైన్ చేయాలి? 8 సెంటీమీటర్ లెంత్ మెయింటైన్ చేయాలి అంబ్లికల్ కార్డ్. కైకు సార్ అంటే ఐవీ ఇన్ఫ్యూజన్ చేయడానికి. వైషుడు ఐవీ ఇన్ఫ్యూజన్ కి, ఐవీ ఇన్ఫ్యూజన్ ఈ గొట్టం ద్వారానే పంపించాలి తమ్మికి. అమ్మా ఏంటిది అర్థం కాలే? ఐవి ఇన్ఫ్యూజన్ ఎందుకు పెట్టాలా? ఫ్లో. అరే ఇది అంబ్లికల్ కార్డ్ అంటే వెజిలే, వేరేది ఏం కాదు. అర్థమైందా? అంబ్లికల్ కార్డ్ లో మీకు అచ్చం కార్డ్ కూడా ఐడియా లేదా మీకు? కార్డ్ లో ఒకనేమో వెయిన్ ఉంటది, 2 ఏమో ఆర్టరీస్ ఉంటాయి. దాంట్లో వెయిన్ ఉంది కదా, వెయిన్ లో క్యానులేషన్ ఇన్ఫ్యూజ్ చేయాలి. ఫ్లో అనేది డైరెక్ట్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే అన్ని గొట్టాలలో పెద్ద గొట్టం వానికి అంబ్లికల్ వెయినే పెద్ద గొట్టం. అర్థమైందా? ఏది పెద్ద గొట్టం? అంబ్లికల్ వెయినే పెద్ద గొట్టం అన్ని గొట్టాలలో. మిగతా వాణి
వెయిన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పాపం సన్నటివి, రైటా? పెద్దగా ఉండి బాగా అలవాటైన పైప్ లైన్, ఇది ఒకటే. కాబట్టి ఈ పైప్ లైన్లో ఎక్కువ ఫ్లో మెయింటైన్ చేయొచ్చు, ఎక్కువ ఫ్లో మెయింటైన్ చేయొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు బయటకు వచ్చిన తర్వాత, పైప్ దారి ఓపెన్ ఉంటుందా సార్ అని. నువ్వు దాన్ని ఫ్లో మెయింటైన్ చేసిన రోజులు అది ఓపెనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఫ్లో ఆపుతావో అప్పుడు అది క్లోజర్కి వెళ్తుంది. మళ్ళీ నేను ఫీటల్ సర్క్యులేషన్లో చెప్తా, రైటా? మళ్ళీ అది ఎలా రైట్ అనాస్థమోసిస్ అవుతుంది, ఏ రూపంలో మారుతుంది అనేది అక్కడే మాట్లాడదాం. ఇక్కడ వద్ది కదా అంత లొల్లి. వాట్ ఎగ్జాక్ట్లీ ఐ సెడ్ 8 సెంటీమీటర్ ఐవి ఇన్ఫ్యూజన్ ప్రీటాము హై రిస్క్, ఇంత సినిమా గుర్తుపెట్టుకో సరిపోతుంది. క్లియరా? తొందరగా బ్రేక్ ఇవ్వాలి నేను, తొందరగా. ఫస్ట్ క్లాంప్ వేసిన, సెకండ్ క్లాంప్ వేసిన, అక్కడే చెప్పేసిన ఫాలో ఎప్పుడు ఊడిపోతుంది, రైటా? ఎప్పుడు ఊడిపోతుంది అమ్మా అంటే, రైటా, మినిమం 5 to 10 డేస్. జాగ్రత్త, పసుపులు రాసుడు, పూజలు చేసుడు. చాలామంది అంబిలికల్ కార్డ్ని అమ్మా ఏమేస్తారు, అదే చెప్తున్నా. ఇక నేను తగులకుండా మీరు అడుగుతున్నారు, నేను ఆడికే వస్తున్నా ఇప్పుడు. నాకు అడుగు అమ్మా, కార్డ్ లెంత్ ఎంతనా? 50 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్స్. కార్డ్ లెంత్ 50 సెంటీమీటర్లు, మినిమం 30 ఉంటుంది, మ్యాక్సిమం 100 ఉంటుంది, యావరేజ్గా 50 ఉంటుంది కార్డ్ లెంత్. రాసుకున్నది అదంతా మీకు ఓబీసీలో వస్తుంది కాబట్టి ఇక్కడ నేను అవన్నీ ఇక్కడ చెప్పట్లే, అన్ని ఓబీసీలో మళ్ళీ ఇదే కార్డు ఉంటుంది. సరే, సో అందుకనే మధ్యలో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఏదో మర్చిపోతాను నేను. ప్లీజ్ బ్రేక్ ఇవ్వండి సార్, నాకు కూడా బ్రేక్ ఇవ్వాలనే ఉంది. ఈ స్టేజ్ అయిపోతే నేను కూడా బ్రేక్ ఇస్తా. ఎందుకు స్టోర్ చేస్తారు సార్ అంటే, అమ్మా స్టోర్ కాదు, చాలా మంది మింగుతారు కూడా. పిల్లలు పుట్టిన వాళ్ళకి బొట్టుతారు మింగియాలంటారు, రైటా? పిల్లలు పుట్టిన వాళ్ళకి బొట్టుతాడు మింగియాలి. వాడితే రహస్యం సార్ అంటే, రహస్యం లేదు, పిండాగుడు లేదు, రైటా? అంబిలికల్ కార్డ్ ఇస్ ఏ స్టెమ్ సెల్. అంబిలికల్ కార్డ్ ఏ సెల్ అండి? స్టెమ్ సెల్, మూలకణం అది, రైటా? అందరు నమ్మేది ఏంటంటే మూలకణాన్ని కనుక దాచిపెట్టుకుంటే, బ్లాంకింగ్ చేసుకుంటే దాని నుంచి కొత్తదాన్ని ఉత్పత్తి చేయొచ్చు. అంబిలికల్ కార్డ్ని స్టోర్ చేయరండి, అంబిలికల్ కార్డ్లో ఉండే బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తారు, రైటా? అమ్మా బ్లడ్ బ్యాంక్ అంటే పుట్టునోని బ్లడ్ బ్యాంక్ రెండు విధాలుగా సేకరిస్తారు. ఒకటి, పుట్టంగానే ఎమ్మడే అంబిలికల్ కార్డ్ కట్ చేసేటప్పుడు ఆ అంబిలికల్ కార్డ్లో నుంచి తీసిన శాంపిల్ బ్లడ్ని స్టోర్ చేస్తారు, దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు సెల్ చేస్తారమ్మా అంటే, 6 మంత్కి 2 శాంపిల్ తీసుకుంటారు. ఒక శాంపిల్ ఏమో అంబిలికల్ శాంపిల్, ఇంకో శాంపిల్ ఏమో శాంపిల్ ఆఫ్ టీత్స్. మొదటి పన్ను వస్తూ ఉంటుంది కదా, ఆ మొదటి పన్ను వచ్చినప్పుడు అక్కడ కూడా స్టెమ్ సెల్ ఉంటుంది కాబట్టి సెకండ్ శాంపిల్గా అక్కడ నుంచి సెకండ్ శాంపిల్ తీసుకుంటారు. మొత్తం బ్లడ్ బ్యాంక్కి 2 శాంపిల్ తీసుకుంటారు. 1 శాంపిల్ తీసుకోవాల్సి అంబిలికల్ శాంపిల్, సెకండ్ శాంపిల్ కావాల్సి టీత్ గమ్ శాంపిల్, రైటా? అంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఈ రెండు కూడా ఏంటి సార్ అంటే స్టెమ్ సెల్స్ అమ్మ. ఈ స్టెమ్ సెల్స్ శాంపిల్స్ని తీసుకొని భద్రం చేసి నీ బాడీలో కొన్ని ముఖ్యమైన అవయవాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఈ సెల్స్ నుంచి కొత్త అవయవాన్ని తయారు చేసే టెక్నాలజీ వచ్చింది, అదే ఇది అమ్మా. కోవిడ్ పేషెంట్కా? ఓకే, కోవిడ్ పేషెంట్కి ఎక్కడ కోవిడ్ వస్తుందని ఎవడు గమనించిండు? వేసినాలే కానీ ఎవడో బ్యాంకు చేసినాలే. సరే, అయిపోయింది, ఏం లేదు, రైట్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మినిమం 7 to 8 డేస్ మ్యాక్సిమం అది, 5 to 10 డేస్ దాని లెంత్, యావరేజ్గా 7 to 8 డేస్కి దాని ఊడిపోయే ప్రాసెస్ ఏందమ్మా అంటే డ్రై గ్యాంగ్రీన్ ప్రాసెస్. ఏ గ్యాంగ్రీన్? డ్రై గ్యాంగ్రీన్ ప్రాసెస్. మీరు గబగబా వస్తే ముచ్చట పెట్టకపోతే ఫటాఫట అయిపోయిస్తా, లేదంటే పంచాయతీ చాడోలు అవుతుంది. నేను సేమ్ ముచ్చట్లను కూడా కూర్చురా. ఇగో మీరు ఏం చేయాలంటే, నేను ముచ్చట చెప్పినప్పుడు ఒక చెయ్యి వేసేసి ఇంకో చెయ్యిని మాత్రం అవతలకి వేసేసి మొత్తం రాసేసేయాలి, రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అమ్మా. అట్లా డబల్ పని చేయలేరా? చేయాలి, అలవాటు చేసుకో.
ఓ అయిపోయిందా? నో వాయిసా? ఇప్పుడు నో వాయిసా? రీజన్ ఏంటి సార్ అంటే, రీజన్ ఏం లేదు, పిల్లలు లేని వాళ్ళు ఎందుకంటే అది స్టెమ్ సెల్ కాబట్టి అది తింటే స్టెమ్ నుంచి రైట్ అట్లా అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదు, అది తప్పు. అందరికీ తెలియదు కదా, ఒకప్పుడు నమ్మేది సైన్స్ రాకముందే అంబ్లికల్ కార్డ్ అనేది స్టెమ్ బ్యాంక్ అని నమ్మేది, అది గొప్ప. ఫస్ట్ అది అర్థం చేసుకో, సైన్స్ రాకముందే అంబ్లికల్ కార్డ్ అనేది స్టెమ్ బ్యాంక్ అనేసి, స్టెమ్ బ్యాంక్ అని అప్పుడు నమ్మిరు చూడు, అది ఎంత గొప్ప. పాపం వాళ్ళకి తెలియట్లేదు, ఏం తెలియదు అంటే అది నోట్ల నుంచి తీసుకోవాలా, డైరెక్ట్గా అక్కడ పంపించాలా, ఇక్కడ పంపించాలనే తెలియదు వాళ్ళకి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది, ఉన్న పరిస్థితుల ఆధారంగా నమ్మిరు. అమ్మా వార్నింగ్ సరే, ఎక్కడ పెడతావు, బ్యాంకులు పెడతావు, మా అమ్మ ఏ బ్యాంకులు పెట్టాలి సార్ అంట. సి ఆఫ్టర్ కటింగ్ ద అంబ్లికల్ కార్డ్, పోస్ట్ కేర్ ఆఫ్ ది అంబ్లికల్ కార్డ్ వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ కేర్ ఆఫ్ ది అంబ్లికల్ కార్డ్, చెక్ దట్ ద ఫస్ట్ బాత్, ఫస్ట్ బాత్ ఆఫ్టర్ 24 hours ఆఫ్ ది లైఫ్, దట్ మే బి ద ఫస్ట్ బాత్ షుడ్ బి 24 to 48 hours, 28 to 24 to 48 hours. అండ్ హియర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్ట్ అంబ్లికల్ కేర్ని చూద్దాం. అంబ్లికల్ కార్డ్ కట్ చేయగానే రైట్ కొన్ని ఇంపార్టెంట్ కేర్స్ ఉంటాయి, దాంట్లో ఒక కేర్ ఏందమ్మా అంటే విటమిన్ కే ఇంజెక్షన్. సరే, విటమిన్ కే ఇంజెక్షన్ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అది ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ ప్రీ టర్మ్కి ఎంత డోస్ ఇవ్వాలి, టర్మ్కి ఎంత డోస్ ఇవ్వాలి. విటమిన్ కే అనేది దేనికోసం హెల్ప్ అవుతుందమ్మా? క్లాటింగ్ బ్లడ్. ఏ బ్లడ్ ఫ్యాక్టర్? బ్లడ్ ఫ్యాక్టర్స్ ఏంటి? క్లాటింగ్ బ్లడ్ ఫ్యాక్టర్ విటమిన్ కే 2, 7, 10, 11, ఇది క్లాటింగ్ ఫ్యాక్టర్స్. విటమిన్ కే రైట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ 2, 7, 10, 11 ని క్లాట్ చేస్తుంది. సరే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అది, రైట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ అంటే, ఇఫ్ ద బేబీ ఈజ్ ప్రీటర్మ్ బేబీకి అయితే మాత్రం విటమిన్ కే ఇంజెక్షన్ ఐఎంఏ లాటరల్ వ్యాస్టాలిసే ఇస్తాము. డోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎంత సార్ అంటే 0.5 mg. ఆపండి, వీలే తప్ప రాశారు, ఇక్కడ కొంచెం కరెక్షన్. 1 mg 0.5 ml, కరెక్షన్ రాసుకోండి. 1 mg 0.5 ml, ఇది కరెక్ట్. 1 mg 0.5 ml, 1 mg 0.5 ml ప్రీటర్మ్ బేబీ, ప్రీటర్మ్ బేబీ. అదే విధంగా టర్మ్ బేబీ అనుకున్నప్పుడు, టర్మ్ బేబీ అనుకున్నప్పుడు రైట్ 5 mg 1 ml. మా ప్రీటర్మ్ అంటే వెయిట్ ఈజ్ ఏ లెస్ దాన్ 1000 ml, టర్మ్ అంటే వెయిట్ ఈజ్ ఏ మోర్ దాన్ 1000 ml, 1000 grams, అదేమో లెస్ దాన్ 1000 grams ప్రీటర్మ్ అంటారు. ఇక్కడ వెయిట్ బేబీ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఏజ్ కాదు, జెస్టేషనల్ ఏజ్ కాదు, ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ప్రీటర్మ్ లో వెయిట్ లెస్ దాన్ 1000 grams, 1 mg 0.5 ml, 1 mg 0.5 ml. ఆ తర్వాత మోర్ దాన్ 1000 grams 5 mg 1 ml. రూట్ ఏంటి? ఐఎం. సైట్ ఏంటి? వాస్టస్ లాటరాలిస్. చిన్నపిల్లలకు మిగిలింది అది ఒకటే కదా, ఇంకేమైనా ఉందా? మీడియో లాటరల్ థై. ఏ లాటరల్? మీడియో లాటరల్ థై. కాబట్టి దాని లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ మీడియల్ రైట్ థర్డ్ ఆఫ్ ది థై, దాన్ని మీడియో లాటరల్ థై అంటాం. మీడియో లాటరల్, ఇటు మీడియము కాదు, ఇటు లాటరల్ కాదు, మీడియానికి లాటరల్కి మధ్యన మీడియో లాటరల్ థై.
ఏ వెయిట్ ఉంటే ఎంత సినారియో జాగ్రత్త. ఏ 900 గ్రాములే ఉన్నాడు బుడ్డోడు, ఎంత వేయాలి? 1 mg = 0.5 ml. ఎంజీ అంటే దాని కాన్సన్ట్రేషన్, ఎంఎల్ అంటే దాని డోస్ వాల్యూమ్. ఇదంతా మీకు తెలిసింది. చలో 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 నేను అదే అనుకుంటాను. అయిపోయిందా? బ్రేక్ ఆఫ్ గారు ఉంది. బ్రేక్ ఇప్పట్లో ఒడిసే వ్యవహారం కాదు అది. అమ్మా రీటర్మ్ వన్ కేజీ కన్నా ఇస్తారు. విటమిన్ కే అదే చెప్పాను కదా, 1000 కంటే తక్కువ 1000 కంటే ఎక్కువ. రెండే సినారియో, 1000 కంటే ఎక్కువ 1 mg, తక్కువ 1 mg 0.5, 1000 కంటే ఎక్కువ 5 mg 1 ml. Thank you.